దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ఉదయాన్నే పనులకు పోతారని చెప్పారు కనుక త్వరగానే ముగిస్తాం. దయచేసి తలలో ఉంచండి. ప్రార్థన. పరలోకమంతున మా తండ్రి దేవ, ఇప్పటి వరకు మా సహోదరుల ద్వారా సత్య సువార్తను బాధ్యత కలిగిన వారు తండ్రి శారీరకమైన విషయాలను గూర్చి మనసును పెట్టక పైన ఉన్న వాటిని కొరకే గురు పెట్టి నడవాలని, ఆ విషయంలో సరి అయిన పోరాటం జరిగించాలని ఆయన ద్వారా మాతో మాట్లాడారు. మిగిలిన సంగతులు కూడా మాతో ధారాళముగా మీరు మాట్లాడండి. మా జీవితాల్లో, కుటుంబాలలో, ప్రతి ఊర్లో జరుగుతున్న భయానికమైన పరిస్థితులను గూర్చి, పతనమవుతున్న కుటుంబాలను గూర్చి మీ గ్రంథంలో తండ్రి భవిష్యత్ తిరిగిన వారుగా కూలిపోయిన కొన్ని జీవితాలని మా గురించి మీ గ్రంథంలో లిఖించారు. అవి చదివిన మేము తండ్రి, మేము అట్టి మార్గాల్లో నడిచి మా జీవితాన్ని అంతం చేసుకునక మీ కొరకు తండ్రి వాగ్దానాలు పొందుకొని ఉన్నత శిఖరాల మీద నిలబడిన కుమారుల వలె బ్రతకడానికి మాతో ఈరోజు మీరు మాట్లాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడతారని నమ్ముతున్నాం తండ్రి. మీరే మహిమను పొందండి. మమ్మల్ని మేము మరుగు చేసుకునే మనసును మాకు అనుగ్రహించండి. అన్ని విధాలుగా మేము మీకు లొంగిపోతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు. ఈ సౌండ్ పెట్టమని చెప్పి ఇది పెట్టండి అన్న. అవి ఎక్కువ తీసాను. మంచిది. చాలా ఉన్నతమైన సంగతులు సహోదరుల ద్వారా ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. మిగిలిన సంగతులు కూడా మనం నేర్చుకుందాం. వీలైతే రేపు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది ఆ చీకట్లో కూర్చుండిపోయారు, అక్కడ చీకట్లో ఉండిపోయారు. వీలైతే లైట్స్ కొంచెం అక్కడ కూడా మీరు వెలిగిస్తే బాగుంటుందని చిన్న మనవి. ముఖాముఖిగా ఉంటే ఇంకా బాగుంటుంది. సరే, ఈరోజు సుదీర్ఘమైన ప్రాంతం నుండి మీ ఊరికి మేము వచ్చాం. ఈ గద్వాల్ జిల్లా, ఇది గద్వాల్ జిల్లాగా నిజంగా ముచ్చటించే మాట, ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, పెద్ద ఆయన పాట చాలా బాగా పాడాడు. బాగుంది పెద్ద ఆయన మీ వాయిస్. పెద్ద ఆయన మిగిలిన వారు కూడా చాలా చక్కగా పాడారు. నిజంగా ఆ వయసులో దైవికంగా అలా కూర్చొని పాటలు పాడడం చాలా బ్యూటిఫుల్ సీన్, అది బాగుంటుంది. అయితే అనేక కుటుంబాలలో వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు కుటుంబాల విషయాల్లో చాలా మదన పడుతున్నారు ఈ రోజుల్లో. ముఖ్యంగా నా తోటి వయస్సుకులు యంగ్స్టర్స్ బాగా వినండి. ఈరోజు మిమ్మల్ని ఉతికారేయడానికి ఇక్కడికి వచ్చా. కొంచెం బాగా వినండి. ఈ ఫస్ట్ రోజు, ఈ ఫస్ట్ డే వృద్ధులైన తల్లిదండ్రులకి అంది రావలసిన కొడుకులు, వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్న తల్లిదండ్రులకి కంట తడబెట్టించే కూతుర్లు, రేపో మాపో శ్మశానం వైపు చూసే ఆ హృదయాలకి తీరని బాధను మిగులుస్తున్న గర్భాన పుట్టిన పిల్లలు. నిజంగా నేను చెప్తున్నాను, పిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రులు రోజు రోజుకి మనల్ని చూసి ఆనందపడాలి, కానీ రోజు రోజుకి మనల్ని చూసి ఏడవకూడదు. ఒకవేళ అలా ఏడిస్తే నిన్ను కనిన గర్భం, నిన్ను పోషించిన తండ్రి, వాళ్ళ రెక్కల కష్టం నీ వెనక ఏడిస్తే నీ ఆయుస్సుకి మంచిది కదా. ఏ ఊరు పొండి, ఎక్కడికి పొండి,
జిల్లాలు జిల్లాలు దాటినా, రాష్ట్రాలు రాష్ట్రాలు మారినా, ఒక్క మాటలో చెప్పాలంటే దేశాలు దేశాలు తిరిగినా ప్రతి యవనస్తుని జీవితం పతన వ్యవస్థ. నేరుగా ముఖాముఖిగా మోమాటం లేకుండా ఈరోజు కొన్ని సంగతులు మీకు రికార్డెడ్గానే మాట్లాడతా. చూద్దాం బైబిల్లో ఆదికాండం మోషే గారు రాసిన ఆదికాండం బైబిల్లో మొదటి గ్రంథం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం నుండి, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడిరండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదును. బాగా వినండి, ఆదికాండమైన ప్రకటన గ్రంథమైన ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఏటిని గుర్చి రాయబడిందంటే సైన్స్ కోసం లేదు. బైబిల్లో చరిత్ర గుర్చి కూడా ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడలేదు. బైబిల్ ఎక్కువగా దేనిని గుర్చి మాట్లాడిందంటే ఫ్యామిలీస్ని గుర్చి ఎక్కువ మాట్లాడింది, కుటుంబాలు గుర్చి ఎక్కువ మాట్లాడింది, కుటుంబ వ్యవస్థను గుర్చి మాట్లాడింది. ఎంత అత్యవసరం కాకపోతే ఈ మానవాళికి కుటుంబాలు గుర్చి పరలోకపు గ్రంథం ఇలా దేవుడు రికార్డ్ చేశాడంటే ఈ ఫ్యామిలీస్ని మనం ఎంత స్టడీ చేయాలో ఒకసారి మీరు అటెన్షన్ ప్లేస్ చేయండి. మరలా నేను అంటున్నాను, దేవుడు అత్యవసరమైన సంగతులు రాయించాడు. మరొక గమ్మత్తైన సంగతి ఏంటంటే ఓడిపోయిన కుటుంబాలను గుర్చి రాయించాడు, నిలబడిన కుటుంబాలను గుర్చి రాయించాడు, నిలబడిన వ్యక్తులను గుర్చి రాయించాడు, పతనమైపోయిన వ్యక్తులను గుర్చి రాయించాడు. మీరు ఆదికాండం ఎంత విచిత్రంగా ఉంటుందంటే అనంతమైన సృష్టితో ప్రారంభమైన ఈ గ్రంథం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను సృష్టించెనని ప్రారంభించిన ఈ గ్రంథం మొదటి అధ్యాయం ఎక్కడికి దిగుతుందో తెలుసా? ఫ్యామిలీ దగ్గర దిగుతుంది, ఒక కుటుంబ వ్యవస్థ దగ్గరికి దిగుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కుటుంబ కదలిక ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడుతూనే ఉంటుంది. అంటే దేవుని దృష్టిలో ఎంత ఎంత ముఖ్యమైన సంగతులు కాకపోతే కుటుంబాలు గురించి రాయిస్తాడు చెప్పండి. గమ్మత్తు ఏంటంటే మన కుటుంబాలు ఎలా ఉండాలో మనకు తెలియజేసేది ఒకే ఒక గ్రంథం బైబుల్. కానీ మనం బైబిల్ చదువు, మరి ఏం చదువుతాం? ఫ్యామిలీ మ్యాగజైన్ చదువుతాం. ఏంటది మీకు తెలుసు? ఇంకా ఏం చదువుతాం? సండే మ్యాగజైన్ చదువుతాం. ఇంకా ఏం చదువుతాం? కథల పుస్తకాలు చదువుతాం. ఇంకేం చదువుతాం? సంసార గొడవలు ఇయో పుస్తకాలు మరలా. ఇంకా ఏం చదువుతారయ్యా అంటే టీవీ పెట్టండి, ఏ వంట వండుకోవాలి, ఆ ఊర్లో ఎలా వండుతారు, ఈ ఊర్లో ఎలా వండుతారు, మీ ఊర్లో ఎలా వండాలి, మీ ఇంట్లో ఎలా వండేయాలి, ఇది మళ్ళీ ఫ్యామిలీకి నేర్పించేవి. ఈరోజు మీడియాలో అయినా రచనలో అయినా ఈరోజు ఫ్యామిలీకి సరి అయిన అర్థాలు దొరకవు. వార్తల్లో దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. ఎంటర్టైన్మెంట్ చేసే ఛానల్స్లో మీ ఫ్యామిలీని గుర్చిన వాల్యూస్ దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. ఎవరైనా కవులు రాసిన విషయాల్లో దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. బతుకు జట్కా బండ్లు దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. రచ్చ పనులు దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకో. రోజము చెప్తుంది అనుకుంటున్నారా? చెప్పదు. కోర్టులు చెప్పో, పోలీస్ స్టేషన్లు చెప్పో, మీ ఫ్యామిలీని గుర్చి ఒకే ఒక్క గ్రంథము మాత్రమే చెబుతుంది, అదే బైబుల్. అందుకు బైబుల్ చదవాలి. జీవితాన్ని ఇచ్చినవాడు, జీవాన్ని ఇచ్చినవాడు, బ్రతుకునిచ్చి భవిష్యత్తును కూడా ఎరిగినవాడు మన బతుకుల్లో అడుగులు ఎలా పడాలో నిర్దేశించి మనకి బౌండరీస్తో గ్రంథం రాసిచ్చాడు, అది మన బైబిల్.
ప్రతిరోజు దీన్ని చదివితే ఫ్యామిలీలు బాగుంటాయండి. మనం చదువుతున్న సందర్భం యాకోబు అనే ఒక సీనియర్ సిటిజన్ ఉన్నాడట ఈ అధ్యాయానికి. పండిపోయిన పౌరుషత్వం కలిగిన ఒక ఇశ్రాయేలు నిండు వృద్ధుడు ఎవరు? యాకోబు. వయసులో ఉన్నప్పుడు ఆయన కూడా తల తిక్కలు అసలేశాడు, మొట్టికెళ్ళి తిన్నాడు. అనుభవాలు వచ్చి ముగిసిపోతున్న దినాల్లో అనుభవపూర్వకంగా సీనియారిటీతో తన 12 మంది కొడుకులకి భవిష్యత్తు వాక్కులు చెబుతున్నాడు. అది 49వ అధ్యాయం చదవండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడిరండి, ఎవడు సింగిల్ గా రాకండి, మీరు వస్తున్నప్పుడు నన్ను మీట్ అవ్వడానికి అందరూ కలిసి రండి. ఎందుకు? నీకెంత రాశాను, నీకెంత రాశాను, నీ అకౌంట్ మీద ఎంత దాశాను, నీకెంత దాశాను, చెల్లికెంత, అన్నయ్యకెంత, తమ్ముడికెంత అని సోది చెప్పడానికి కాదు. మరేం చెప్పాలనుకుంటున్నాడు యాకోబు? రే, మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే జీవితంలో విలువలు లేకపోతే భవిష్యత్తు సమాధి అయిపోద్దరా అని చెప్పబోతున్నానని పిలిచాడు కొడుకులందరూ. అనుభవంతో చెబుతున్నాను నేను అంటున్నాడు ఆయన. అంత్య దినాల్లో ఏం జరగబోద్దో, మీ అంత్య దినాల్లో ఏం జరగబోద్దో, రాబోతున్న కాలపు ముగింపులో ఏం జరగబోద్దో, మీ ముగింపు కూడా ఏం జరగబోద్దో, మీరు చేస్తున్న పనులను బట్టి, చేయబోయే పనులను బట్టి, జరగబోయే సంగతులు నేను చెబుతాను, రండి అంటున్నాను. ఈరోజు వృద్ధులైన వారు ఇలాంటి అనుభవాలతో మాట్లాడేవారు ఎక్కడ ఉన్నారండి? నేను అందుకే పెద్దవారిని మెచ్చుకుంటున్నాను. నేను దేవుని పాటలు పాడుతున్నారు చక్కగా. ఈరోజు వృద్ధులైన వారు దేవుని మాటలు చెప్పడానికి మనవుల్ని కొడుకుల్ని పిలిచి కూర్చోండి రా, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ధైర్యమైన వాక్ నేను చెప్తానని పిలిచే వృద్ధులు ఎక్కడున్నారు? సాయంత్రం అయితే ఊగేస్తారు. ఏంటి మీ మీ ఏరియాలో ఏమంటారు? కుటుంబన వేసేస్తారు అటు ప్యాకెట్ చెప్పి బలం వస్తుందా? రేపో మాపు టప్మని ఎగిరిపోయే గుండెది, రేపో మాపు కిడ్నీలు కూడా సరిగ్గా వడబోయు. ఎందుకు తాగుతున్నాం? ఏమి నేర్పిస్తామని మీ ఫ్యామిలీకి? వృద్ధులను చూడండి, మనవళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా, మనవరాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఎందరో వృద్ధులు. విలువలు లేకుండా కొడుకులకి నేర్పించాల్సిన టైంలో నేర్పించకుండా, మనవళ్ళకి పాఠాలు చెప్పాల్సిన టైంలో చెప్పకుండా సాయంత్రం అయ్యేసరికి సోదు గొడవలని పెట్టుకుంటూ కూర్చుంటారు. నీకు అంత ఇచ్చాను రా, ఇవిడికి ఎంత ఇచ్చాను రా, ఇచ్చావు ఏం చేసావు, నువ్వు సరిగ్గుంటా అన్ని బాగుండు, ఎక్కడున్నా నువ్వు? వయసుకి తగ్గ మాటలున్నాయి వృద్ధులకి ఈరోజు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే వృద్ధులు తాగేసి సంసారంలో ఇంకెందుకు బతుకున్నారా అని నీ ఏడ్చే ఫ్యామిలీ లేవు వృద్ధులను చూసి. నేను కట్టుకున్నదే నీ ముసలిది, నీ వృద్ధురాలు ఏమంటే చెప్పనా? ఈయన కట్టుకున్నది నాకు ఏ రోజు సుఖం లేదంటది, ఆ రోజు చచ్చిపోయి నువ్వు ఆ మాటకి. ఇంకానా రేపో మాపో శ్మశానానికి పోయే టైంలో కూడా నీ కట్టుకున్న దాన్ని కూడా నువ్వు మెప్పించలేకపోతున్నావు అంటే నీదేం బతుకురు అయ్యా? ఏం బతుకది? అయిపోయింది జీవితాంతం ఇచ్చేసావు బతుకుని. కొడుకులను కనేస్తావు, మనవల్ని కనేస్తావు, మనవరాళ్ళను కూడా కనేస్తావు. ఒకడు ఎలా అన్నాడట పెద్ద ఆయన, ఏం పెద్ద ఆయన పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. అన్నాడట, నాకెందుకు పెళ్ళి అనలేదట, ఈ వయసులో నాకెవరు ఇస్తారు అంటే ఇస్తే, ఈ వయసులో నాకెవరు ఇస్తారు నాయన అంటున్నావు అంటే ఇటు, ఈ వయసులో ఏమి ఇరగ తీసావు మళ్ళీ నీకు రెండో పెళ్ళి, ఏమి ఇరగ తీసావు ఫ్యామిలీని, సిగ్గుండాలి నా వయసు తక్కువైపోయింది కానీ లేకపోతే ఇంకా ఉద్గారేసేద్దాను. నిజంగా చెబుతున్నాను, బైబుల్ కొలతలో వృద్ధులైన వారు ఎట్లా ఉండాలంటే రేపొద్దున నీ భవిష్యత్తు ముగిసిపోతే భవిష్యత్తు ఇంకా సుదీర్ఘంగా ఉన్న కొడుకులకి మనవళ్ళకి సూత్రులు చెప్పే రేంజ్లు ఉండాలట వృద్ధులు. అలాంటి అనుభవంతో మాట్లాడుతున్నాడు ఎవరు? యాకోబు. ఏమంటున్నాడు? తన కొడుకు కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడిరండి అంత్య దినముల్లో
మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తా. అంత్య దినాల్లో లాస్ట్ డేస్ లో మరి ముఖ్యంగా మీకేం జరగబోతుందో నేను చెప్తా. ఎందుకు? అనుభవం కలిగి దేవుని మీద అనుకుని బతికిన జీవితం ఇది నేను చెప్తాను అంటున్నాడు ఆయన. ఈరోజు కూడురమ్మనే కొడుకుల్ని కూడురమ్మనే వారు ఎంతమంది ఉన్నారండి? ఇలాగ అడుగుతున్నారండి ఈ మధ్య, ఒరే నన్ను సినిమా తీసుకుపోరా, ఒరే నన్ను అక్కడికి తీసుకుపోరా, ఇక్కడ తీసుకుపోరా. అలాగే అను ఏరో రోజు నీకు చెప్పజేయగలను శ్మశానాన్ని తీసుకుపోతా. ఏం లేరు అండి, ఆరోగ్యం పాడైపోయి డాడీ వాళ్ళ తండ్రి మంచం మీద ఉంటే అప్పుడప్పుడు ముక్కు దగ్గర చేయట్టి చూసి కొడుకులు లేరనుకుంటున్నారా? ఉన్నారు. వాళ్ళ నాన్న ఇంకా అలా తిరుగుతుంటే నేను చెప్తున్నా, ఇలాంటి గుంపు ఆలోచన కలిగిన కొడుకులు మీకు ఇలా దాపరించడానికి కారణం ఏంటంటే మీరు చెప్పాల్సిన టైంలో చెప్పలేదు, ఈ టైంలో కూడా మీరు చెప్పట్లేదు. కనుకే నీ కొడుకు నీ గర్భాన పుట్టిన కొడుకులు నీ చావుయే కోరుకుంటారు. జర్జేగండి ఒక వీడియో ఉందండి, స్క్రీన్ లేదు కానీ లేదండి రేపు చూద్దాం. నిండు వృద్ధురాలండి, జీవితం అంతా బాగుంది, కొడుకుని కూతుర్ని కన్నారు. కన్న తర్వాత హైదరాబాద్ లాంటి పట్టణంలో ప్లాట్ఫామ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరో అబ్జర్వ్ చేశారు, మంచిగా బతికిన తల్లే, ఎవరో నమ్మక ద్రోహులైన కొడుకులు సంతానం వదిలేశారని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా కదిపారంతా అండి, కుక్కుమని ఏడ్చేసిందంతే, కళ్ళుమని ఏడ్చేసిందంతే. ఆ వృద్ధురాలు ఆ దవళ్ళు లోపలకు పోయి చర్మం అంతా వాలిపోయి కంటి నిండా గుక్కుడి నీళ్ళు తెచ్చుకుంటుంటే ఎవడ్రా ఆమెను కన్నా, ఆమె కన్నా కొడుకు ఎవడ్రా అనిపిస్తుంది. చక్కడ చీర కట్టుకుంది మీ సైడ్ అనుకుంటా, మంచిగా బొట్టు పెట్టుకుంది పెద్దగా పెద్దమ్మ పెట్టుకుని ఆ ప్లాట్ఫామ్ కూర్చుని ఆ కుక్కలో మిగిలిన వారు అక్కడక్కడ తాగేసి పడిపోయినా ఇక్కడ టాయిలెట్ చేసే ప్లేస్లో కూర్చొని ఆ చిన్న పరద వేసుకుని ఏడుస్తూ ఉంటే ఎవరు చదువుకుని నలుగురు పిల్లలు వెళ్ళి అమ్మ మీది ఏ ఊరు అని అడిగితే నోటంట మాట రావట్లేదు ఏడుస్తుంది. చూసారా, వృద్ధాప్యానికి వచ్చే టైంలో మీరు ఎలా ఉండాలి అంటే మీ కొడుకుల్ని సన్మార్గంలో పెట్టే భయభక్తులు కలిగే వాక్కులు చెప్పే స్థితిలో మీరు, అవి మరి ముఖ్యంగా దైవికమైన వాక్యలు చెప్పే స్థితిలో ఉండాలి. మన బాధ ఏంటంటే వెళ్ళాము సాయంత్రం వచ్చాము, కూలి ఎంత వచ్చింది, ఎంత పోగేసాము, ఎంత తాగాము, ఎంత ఖర్చు పెట్టాము, వెనక ఎంత వేసాము, ఇదే గోడ తప్ప, ఇదే పరుగు తప్ప, లేసు సంకన ఒక డోలేసుకుని పోవడమే తప్ప, ఎందుకు బతుకుతున్నాము, ఎందుకు తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఒరే పుట్టిన వారికి మనం ఏమి నేర్పిస్తున్నాము, వీళ్ళని ఎలాగ వదిలేస్తే వీళ్ళకి ఏ విలువలు వస్తాయి, రేపొద్దున కాలు వచ్చేయ నాకు వంకరైతే నన్ను లేవన్నా చూసి ఎంత విలువలు జీవితం భక్తి వీళ్ళకు ఉందని మీరు తెలుసుకోకుండా జీవితాంతం ఇలా మెల్లగా మీరు గడిపేస్తారని చెప్తున్నాను. మీ లాస్ట్ డేస్ అసలు బాగోవట, చివరి రోజులు అసలు బాగోవండి. అందుకే అనుభవజ్ఞులు అనుభవమైన వారు పెద్దలైన వారు నేను చేతులు ఎత్తి అన్నం పెట్టి ఈ సందర్భం బాగా వినమంటున్నాను. ఎందుకంటే మీ కొడుకులకి ఇలాంటి మాటలు చెప్పండి, ఎందుకంటే మీ కొడుకులు ఇలాంటి వాళ్ళు మీకు బాగా తెలుసు కనుక. యాకోబు అంటున్నట్టు, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము, నౌనాత అతిశయము నా బలాతిశయము నీవే. ఏమంటున్నాడు చూడండి, పెద్ద కొడుకున్నాడట ఎవరికి, యాకోబుకి. యాకోబుకి పెద్ద కొడుకుంటే యాకోబు వయసు అయిపోయే టైంలో కొడుకులందరినీ పిలిచి కొడుకులందరినీ ముందు పెట్టుకుని యాకోబు మాట్లాడుతున్నాడు ఏమని, యాకోబు రూబేను చూసి ఇలా అంటున్నాడు, రూబేను ఒరే నువ్వు నా పెద్ద కుమారుడివి, ఒక్క మాటలో చెప్పాలంటే నా తర్వాత ఇంటికి నువ్వే యజమానుడివి. ఇంకా చెప్తున్నాడు, నా శక్తి నువ్వే,
నా బలము నువ్వే, నా కుటుంబంలో నా బలానికి నా శక్తికి నా తర్వాత యజమానిగా ఉండడానికి ప్రథమ ఫలము నీవే. నేను గర్వంగా చెప్పుకునే నా కొడుకు నువ్వు, నేను గర్వంగా నా కొడుకున్నాడు అని చెప్పుకునేలా అనుకున్నాను. మరొక విషయం గుర్తుపెట్టుకో రూబెన్ను, నా పెద్ద కొడుకు నువ్వు, నా బలం నువ్వు, నా శక్తి నువ్వు, నా దిశయం నువ్వు, నా భవిష్యత్తు కూడా నువ్వే అనుకున్నాను. ఇంకో విషయం చెప్పనా, మీ అమ్మ నేనేదో ఊరకే కనిలేదు, ప్రేమకు సిహనంగా కందు మీ అమ్మను నిన్ను. నేను ప్రేమిస్తాననుకొని తన దేవుడు తనను ప్రేమిస్తున్నాడని నా కొడుకుకి ప్రేమ అని అర్థం వచ్చే రూబేను అని పేరెట్టుకుందరా మీ అమ్మల కందరా. ఒక మాటలో చెప్పనా, ఎంతో ప్రార్థన చేస్తే పుట్టిన కొడుకురు నువ్వు. ఎవరు? రూబెన్. రూబెన్ అనగానే ఎక్కడో ఎవరినో చూడకండి, మన కొడుకుల్నే చూడండి అని బైబిల్ చెప్తుంది, మన పిల్లల్నే చూడండి అని బైబిల్ చెబుతుంది. ఏమని మాట్లాడుతుందో బైబిల్ చూడండి, ఏమని చెబుతుందో, నా బలము నీవే, నా దిశయము నువ్వే, నా శక్తియు నువ్వే, నా ఉన్నత అతిశయము నీవే, నా బలాతిశయము నీవే, నీళ్ల వలె సంచలుడువై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కవు. రఫ్గా మోమాటం లేకుండా కొన్ని మాటలు బైబిల్ ఉపయోగిస్తుంది. నేను కూడా మీకు అర్థమయ్యేలా మాట్లాడే ప్రయత్నం చేస్తా. పెద్ద కొడుకు ఎన్నో కలలతో కనుకుందండి తల్లి, లేయా ఆమె పేరు. కనుకున్న తర్వాత ఆ కొడుకుని కంటే కనిన కొడుకుని కలలతో చూసాడట. ఎవరు? యాకోబు. నిజంగా కొడుకుని చూసి తండ్రులు ఎలా ఫీల్ అవుతారండి? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా, మన దగ్గర సరిగ్గా మాట్లాడకపోయినా నలుగురు ఉన్నప్పుడు సెంటర్లో నిలబడి మనం మన మన తల్లిదండ్రులు నిలబడినప్పుడు వాళ్ళ ముందు మనం అలా వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు అలా చేతులు పట్టుకుని మా కొడుకు అండి అని చెప్తారు, మా బిడ్డ అండి, మా కష్టార్జితానికి వాడికేనండి, అంత వాడికేనండి మా కష్టార్జితం. ఒక మాటలో చెప్పాలంటే వాడి కాకపోతే ఇంక మాకు ఎవరున్నారండి, ఎవరి కోసం దాయాలండి, ఎవరి కోసం పోగేసుకోవాలండి, మా కొడుకులు కూతుళ్ళ కోసం కాకపోతే అని యథార్థంగానే తల్లిదండ్రులు లేరండి. తల్లిదండ్రులు ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుంది చెప్పనా? కళ్ళలో కూడా మన కీడు చేయని వారు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు మాత్రమే. సహోదరులైన మనల్ని ముంచేస్తారేమో కానీ, మన నాన్నవారు స్నేహితులైన మనల్ని ముంచేస్తారేమో కానీ, మనల్ని కనిన కన్న తల్లిదండ్రులు మాత్రం కళలో కూడా అన్యాయం చేయరు, కళలో కూడా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, అంత ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఇలా మాట్లాడుతుందట, నా బలము, నా భవిష్యత్తు, నా అతిశయం. అతిశయం అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యండ్ర నువ్వు పుట్టినప్పుడు, గొప్పగా ఫీల్ అయ్యండ్ర నువ్వు పుట్టినప్పుడు. చెప్పుకున్నాను అందరికీ, నా కొడుకు పుట్టాడు, మగ బిడ్డ పుట్టాడు అని అందరికి చెప్పుకున్నా. కానీ నువ్వేం చేసావురా, ఏం చేసావు నువ్వు? నీ మనసు నీళ్ళ లాంటిది. నువ్వెలాంటాడో తెలుసా? నీళ్ళలాంటి మనసు, చంచలుడువే, స్థిరత్వం లేదు, బుద్ధి లేదు నీవు. నువ్వేం చేసావంటే తల్లి వరసైన దానితో ఏం చేసావు? తప్పు చేసావు. నేను అడుగుతున్నాను, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నప్పుడు, నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తల్లి ఎదురు చూసి నీ తల్లి నిన్ను కంటే, నీ తండ్రి నీ మీద ఆశలు పెట్టుకుంటే, నువ్వు మాత్రం ఇలాంటి తొమ్మర పనులు చేస్తే, ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తే తండ్రి బతుకుండగా ఏమవుతాడట? చచ్చిపోతాడట. వీడు చేసిన పని ఏంటి చెప్పండి? తల్లి వరుస అయిన దాంతో ఏం చేశాడట? తన మంచం ఎక్కడట. నేను చెప్తున్నానండి, ఈరోజు ప్రతి ఏరియాలో జరుగుతున్న భయంకరమైన శాడిసం ఏంటో చెప్పనా? ఒకప్పుడు నేను పచ్చిగా మాట్లాడుతున్నా,
ఒకప్పుడు వయసులున్న యవనస్తులు వయసులున్న స్త్రీల్ని ప్రేమించి పెళ్లి చేసుకునేవారు. ట్రెండ్ మారిపోయింది, పోయే కాలం ప్రపంచానికి దగ్గరికి వచ్చేసింది. ఈరోజు వివాహమైన స్త్రీలతో, వివాహం కాని పురుషులతో ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టలేకపోతున్నాయి. ఒకరోజు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకునేవారు. ఈరోజు పెళ్ళైన కుటుంబాల్లో చిచ్చెడుతున్నారు. ఈరోజు లేరు చెప్పండి, వదినని లేదు, తల్లని లేదు, చెల్లని లేదు, అక్కని లేదు, ఇంట పుట్టిన ఆడబడుసని కూడా లేదు. కామ దురాత ఎంత ఎత్తుకెదిగిపోయిందంటే ఈరోజు ఏ ఊరు పోయినా, ఎక్కడికి పోయినా, ఎక్కడికి పోయి ఎన్ని సంగతులు మనం మాట్లాడినా ప్రతి దిక్కున వినబడుతున్నది. ఏంటి చెప్పినా అక్రమం, క్రమం లేని అక్రమ సంబంధం. అలాంటి పనికి మాలిన నీచమైన పని చేసినట్టు ఎవరు? రూబేను. రే, ఎవడు చేస్తారు ఇలాంటి పని? తల్లి దగ్గరికి పోవడం ఎట్రా, చండాలుడా అంట. లేరండి ఈరోజు, లేరు అలాంటి వాడు లేరు చెప్పండి. ఏమో నాకు తెలియదు, హృదయాలు ఎరిగిన దేవుడికి తెలుసు. కాముగా ఒకవేళ ఎవరైనా ఇక్కడ కూర్చున్నారేమో ఇలాంటి చీకటి సంబంధాలు పెట్టుకొని ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నేరుగా. అక్క చెల్లి అని పిలుస్తూనే భయంకరమైన జరిగిస్తున్నారేమో, చస్తారు మీరు అందరూ. వదిన లాంటి వదిన కూడా అమ్మతో సమానం, అలాంటి వదిన కూడా అక్రమంగా చూసి కళ్ళుంటే నీకు శ్మశానం దగ్గరలో ఉందని మర్చిపో. యాకోబు కొడుకు రూబేను తొలి సంతానం, పెద్దోడు ఇంటికి ఏం చేశాడంటే, ఏం చేశాడు, తల్లి వరుస అయిన దాంతో తప్పు చేశాడట. తప్పండి, ఇలాంటివి జరగడం జీవితానికి మంచిది కాదుగాక. కాదు, ఎవరేమనరులండి, నేను ఇంటికి పెద్దోడిని, నేను ఎంత చేస్తే అంత అనుకోకండి. మీ నాన్న నిన్ను ఏమనకపోవచ్చు, మీ అమ్మ నిన్ను ఏమనకపోవచ్చు, నీ ఊర్లో ఉన్న వాళ్ళు నిన్నెవరు ఏమి అనకపోవచ్చు. బతుకునిచ్చిన వాడు మాత్రం చూస్తున్నాడు అనకుండా ఉండడన్న మాత్రం మాట మాత్రం మర్చిపోకండి. పైన ఒకడు ఉన్నాడు, ఆ సర్వోన్నతుడు సర్వేశ్వరుడు పైనుంచి చూస్తున్నాడు మన బతుకులు, మన అడుగులు అని చూస్తున్నాడని మాత్రం మర్చిపోకండి. నేను చెబుతున్నానండి, ఇలాంటి చెబుతున్నా, ఇలాంటి జంతువులు, ఇలాంటి జంతువులు అక్రమ సంబంధాలు, చెల్లితో, తల్లితో, వదినతో సంభోగం చేసే జంతువులు, ఇలాంటి జంతువులు ఎవరైనా ఉంటే నేను చెబుతున్నాను మీ చావు చాలా దారుణతి దారుణంగా ఉంటుంది, మీ ముగింపు చాలా దారుణతి దారుణంగా ఉంటుంది. చాలా కష్టం అది. మీరు అనుకోవచ్చు అంటే వరసైనలతో వచ్చేయండి అని, మీకు ఇలాంటివి బాగా అర్థమవుతాయి. మనం చంపేస్తాడు దేవుడు పిచ్చి పిచ్చి ఆలోచనలా. పాపం మీద జాలి జీవించిన చిన్న విషయం అనుకోకండి. పాపం మీద జాలి చూపిస్తే నీ మీద కనికారం కూడా జీవించదు ఎవరు? పాపం. దాని జోలికి పోకు చెబుతున్నాడు. యాకోబు బాధపడుతూ అంటున్నాడు, చదువుతుంట. నీ తండ్రి మంచం మీదకి ఎక్కిదివి, దానిని అపవిత్రము చేసేది, అతడు నా మంచం మీదకెక్కును. ఏమంటున్నాడు చూడండి, నేను ఇన్ని ఆలోచనలతో అతిశయం గర్వం నిన్ను చూస్తే ఎంతో శక్తి బలం భవిష్యత్తు అనుకుని మీ అమ్మ ఆలోచించింది నేను ఆలోచించను. ఇంత బాగా నిన్ను అనుకుంటే నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కున్నావు, నువ్వు నిలబడిన పునాది నువ్వే కూల్చేసుకున్నావు. చేసిన పనులు చీకట్లో జరిగే కదా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? రూబేను, నాకు వినబడ్డాది, నాకు తెలిసింది. కన్న తండ్రిగా నేను చెబుతున్నాను, నీ జీవితం అంత్య దినాల్లో బాగోదన్నట్టు. ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, అంత్య దినాల్లోకి వెళ్ళిపోతున్న యాకోబు అంత్య దినాల్లో ఏం జరగబోతుందో కొడుకులకి చెప్తున్నాడు. అది వింత అక్కడ. రేపో మాపో చచ్చిపోయే యాకోబు ఇంకా చాలా జీవితం ఉన్నా
కొడుకుల ముగింపులో ఏం జరగబోతుంది చెప్తున్నాడు. ఎలా చెబుతున్నావు యాకోబు అంటే మీరు చేసిన పనును బట్టే మీకు జరుగుతాయని చెప్తున్నాడు. అది మీరు ఇత్తిందే మీరు కోస్తారని చెప్తున్నాడు. మీరు ఏ పంట అయితే ఇస్తారో అదే కోస్తారు, ఏం చేస్తారో అదే మీ నెత్తి మీదకి వస్తుంది. మీరు చేసే పనులను బట్టే మీ భవిష్యత్తు నిర్ణయింపబడతాదని యాకోబు ఒక వృద్ధుడైన తండ్రి, జీవితంలో పండిపోయిన తండ్రి చెబుతున్నట్టు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు బాగుపడతారు అనుకోకండి, అసాధ్యం అది. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు బాగుపడతారని మీరెవరిని చూపిస్తారు చూపించండి. వాళ్ళకన్నా దారుణంగా బాధపడతారు ఒకరోజు మీరు. యాకోబు రూబేను చూసి బాధపడతారు ఈరోజు మన నాన్నలు మన తండ్రులు మనల్ని చూసి బాధపడలేదా చెప్పండి. మిమ్మల్ని చూసి బాధపడలేదా చెప్పండి. మీ జీవితాల్ని మన జీవితాలను చూసి వారు బాధపడలేదా చెప్పండి. ఇదిగో పలానోళ్ళు కొడుకట బస్ స్టాండ్లో ఏం చేసి తెలుసా, ఈ మాట ఎంత దారుణం ఉంటుందండి కన్న తండ్రికి. పలానా వారు అబ్బాయట, పలానా వారు కూతురట, పలానా వారు అబ్బాయి, ఇదిగో అదిగో వెళ్తున్నవాడే, అదిగో వాళ్ళ అబ్బాయట, ఆ సిగరెట్ కాలుస్తున్నాడే వాడు ఎవడనుకుంటున్నారు, ఆడ ఇచ్చలవిడిగా తిరుగుతున్నాడు వాడు ఎవడనుకుంటున్నారు, అదిగో ఆడపిల్ల దారిని వెళ్తుంటే ఆడు రేసగా వెళ్ళి ఎంత దారుణంగా ఎడిపి అది ఎవరి కొడుకు అనుకుంటున్నారు. అడు పలానా తండ్రి యొక్క కొడుకు అంటే ఆ సౌండ్ ఆ మాట మీ నాన్న కినపడితే నేను చెబుతున్నాను నువ్వు ఆ రోజు చచ్చిపోయావు. వేస్ట్ నువ్వు కొడుకుగా పుట్టి, వేస్ట్ నీలాంటి వాడు ఆ కుటుంబంలో ఉండి అనవసరమట. ఎందుకంటే నీ భవిష్యత్తు నువ్వే చేతులారా ఏం చేస్తున్నావు, నాశనం చేసుకునే పునాదులు వేసుకుంటున్నావు. ఈరోజు మీ తండ్రులు మీకోసం ఇలా అంటున్నారేమో, చదువుకోరా అని పట్టణానికి పంపిస్తే పట్టణంలో చదవట్లేదట మరి ఏం చేస్తున్నారు, మీకేదో నది ఉంది ఇక్కడ ఏనది, హైదరాబాద్లో అది అంత గొంప వస్తుందట జీవితాలు. అక్కడికి పోతే ఏం చదువుతున్నారయ్య అంటే కంపు నేర్చుకుంటున్నారు అక్కడికి పోయి. బాగా చదువుకునే తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారులేండి వాళ్ళేమంటలేదు. నిజాయితీగా తల్లిదండ్రులు కష్టం పెరిగి చదువుకుంటున్న వారు వాళ్ళేమంటలా, గాలి బ్యాచ్ని అంటున్నాను నేను, గాలి తిరుగులు తిరుగుతారు చూసారు, వానాకాలం చదువులు బ్యాచ్ ఉంటారు చూసారు వాళ్ళని అంటున్నాను, లాస్ట్ బెంచ్ బ్యాచ్ వాళ్ళని అంటున్నాను. తండ్రి కష్టం తెలియని వారిని అంటున్నాను, తండ్రి కష్టం తెలిసినా పర్లేదులే అని తిరుగుతున్న వారిని అంటున్నాను. పట్టణానికి పోయి ఏం చేస్తున్నారా అంటే ఏం చేయరు, లేని వాతలు వేసుకుని నాన్న ఏమి ఇక్కడ కూలి పని చేసి తెల్లవారు లేచి ఏదో గొడ్డలో కొడవలో కట్టో ఏదో చేతిలో పెట్టుకుని తెల్లవారుజామున పోయి రాత్రి ఎప్పుడో వచ్చేంతగా కష్టపడుతుంటే ఈడెళ్ళి అక్కడ బిల్డప్ ఇస్తాడు, మాకు ఎక్కడ ఎంత ఉందో తెలుసు, అక్కడ ఎంత ఉంది ఏం లేదు, అక్కడ అక్కడ ఇచ్చే బిల్డప్ ఎలా ఉంటుందో తెలుసా, చాలా బిల్డప్ ఇస్తారు. ఎంత బిల్డప్ అంటే ఆ సోయింగ్ అస్సలు చూడలేమండి, అంతెంత కాదు ఎంత ఎంత సోక్ అంటే అక్కడికి పోయి ఈడేదో పసితనం నుండి రాతి వస్త్రాలు వేసుకున్నట్టు ఫీలింగ్. అక్కడ ఆ గొప్పకేం తగ్గించక డబ్బంతా తగలేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏమన్నా తడి అందకపోతే డబ్బులు అందకపోతే స్టూడెంట్స్ చేసే పని అని చెప్పిన మధ్య బైక్ ఒకటి రెడీ చేసుకుని బాగా తోలి ఉండి ఒకటి రెడీ చేసుకుని వెనక నువ్వు ఎక్కరా అని చెప్పి ఎక్కించుకుని స్పీడ్గా ఇల్చు ఆడపిల్లలు ఎవరైనా జాగింగ్ చేసినా మార్కెట్కి వెళ్ళి వచ్చినా టకాలు మన మెడలో బంగారం చేయని లాగేసి వెళ్ళిపోవడం. వీడెవడు స్టూడెంట్, వీడెవడు విద్యార్థి, వీడెవడు ఎలాంటి దొంగ అయిపోయాడంటి చెడు వ్యసనాలు కంపు కొట్టే జీవితాలు గొప్పలకు పోయి తల్లిదండ్రుల కష్టాన్ని రోడ్డు కొదిలేసి చెప్పుకోవలసినవి చెప్పుకోకుండా చెప్పలేనివి చెప్పుకుంటూ వాతలు వేసుకొని ఏమయ్యారు తెలుసా, ఈరోజు దొంగలు అయిపోయారు. బీటెక్ స్టూడెంట్లు మా స్టేషన్లో దొంగలు వచ్చారండి, నేను మాట్లాడాను నా ఖైదీతో. బీటెక్ స్టూడెంట్ వాడు అఫెన్స్ ఎలా చేస్తాడు తెలుసా, అఫెన్స్ నేరం, వాడు చాలా తెలివైనడు, మరలా ఇది లైవ్లో చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ టూకీగా ఒక మాట అంటాను. ఆడు ఎంత ఎలా తెలివి చేస్తాడంటే ఎఫ్ఐఆర్ పడకుండా ఉండాలంటే స్థిరంగా ఉన్న ఏరియాలో దొంగతనం చేస్తే ఆ ఏరియాలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది కనుక వాడు స్థిరంగా ఉన్న దగ్గర దొంగతనం చేయడు. మరేం చేస్తాడు,
ప్రయాణంలో దొంగతనం చేస్తాడు. ఇన్ని తెలివితేళ్ళు చూడండి, ప్రయాణంలో దొంగతనం అంటే రైలు ఎక్కి నీట్గా ఇన్సర్ట్ చేసుకుని డాక్టర్ గారిలాగా నీట్గా ఇన్సర్ట్ చేసుకుని సివిల్ ఇంజనీర్ లాగా చేసుకునే స్టైల్గా అక్కడ నిలబడి కిటికీ దగ్గర అలా ఇలా చూస్తూ ఒక డొల్లి రైబన్ స్పెట్స్ ఒకటి పెట్టుకుని అది 100 రూపాయలు ఉంటుంది అది పెట్టుకుని దాన్ని ఇలా ఇలా తీసి అలా పోజు కొట్టేసరికి ఈ పోజును చూసి తింగరత ఉంటుంది సార్, అది ఇలా చూసేస్తుంటుంది అనమాట ఆవిడ. అలా చూసేస్తుంటే నీకోసమే నేను ఇక్కడ అన్నట్టు ఇడు చూస్తాడు. చూసిన ఆవిడ అనుకుంటుంది ఈ దేవుని కలిపిన భవిష్యత్తు అన్నట్టు ఈవిడు చూస్తుంటుంది. చూసిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటాడు బాగా జాగ్రత్తగా చూసి నీకోసం ఇటు రైలు నుంచుకుంటూ దూకేస్తానట్టు చూస్తాడు. చూసిన తర్వాత ఈ తింగర చూసి 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 అలసిపోయి నిద్రపోతు చూసారా, నిద్రపోయిన తర్వాత మెల్లగా మాట్లాడుతూ మా డోంట్ వరీ నేను ఇక్కడే ఉన్నానుగా హ్యాపీగా నిద్రపోండి మీరు అంటాడట. ఆడ హ్యాపీగా నిద్రపోద్ది ఆవిడ ఇటు ముసి ముసి నవ్వులు ఈ డొల్లు బిల్డప్ అంతా చూసి నిద్రపోయిన తర్వాత చక్కగా బ్యాగ్ తీసుకుని నీట్గా పక్క స్టేషన్ దిగిపోయి వచ్చేస్తాడు. అయిపోయింది, బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఆ స్టేషన్ సీరియస్గా ఆడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఒరే నువ్వు ఎందుకురా ట్రైన్లో దొంగతనాలు చేస్తాంటే, ఎక్కడి రాజమండ్రి నుంచి ఒరిస్సా, ఎక్కడ ఒరిస్సా అండి, ఒరిస్సా వరకు వెళ్తాడు దొంగతనాలు, అక్కడ వరకు నువ్వు ఎందుకు వెళ్తావు అని అడిగితే అడు ఏం చెప్పాడు చెప్పిన అన్న, ప్రయాణంలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఏ ఏరియా నేస్తారు అందుకనే ప్రయాణంలో చేస్తాను. ఏం తెలివితేల బీటెక్ చూసారా ఏం చేస్తారని చూడండి. తెలివితేటలు పెరిగాయి, బిల్డప్ పోతే ఎలా ఉంటాయి చెప్పనా. ఒకరోజు మనకి తన్నులు తప్పు బిల్డప్ ఉంటే మాట గుర్తొచ్చింది. మా ఊర్లో ఉన్నట్టు ఒక ఆవిడ కోవైట్ వెళ్ళి వచ్చిందట, ఎప్పుడో జరిగింది నాకు తెలీదు, పేర్లు చెప్పనులేండి ఎందుకంటే మా ఊరే కదా. వెళ్ళి వచ్చిన తర్వాత కోవైటెల్ ఒక 5 ఇయర్స్ అవుతా, ఒక 5 ఇయర్స్ వెళ్ళింది. 5 ఇయర్స్ వెళ్ళి వచ్చిన తర్వాత బిల్డప్ చూడండి ఎలా ఉంటుంది మనుషులకి. వెళ్ళి వచ్చిన తర్వాత సహజంగా అక్కడ ఏ కార్యక్రమ ఇంట్లో ఉన్నా ఎక్కడికి పోయినా అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ కనుక 24 అవర్స్ ఏసీ ఆన్లో ఉంటుంది. ఏసీలు ఉంటే తొక్క ఎలా ఉంటుంది, కొంత ఎలాగవుతుంది. అదే మనం ఇంటికి పోయి ఏదో పనికి పోతే ఏమవుతుంది, మెలనిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి నల్లగా అయిపోతుంది, బ్లాక్గా అయిపోతుంది శరీరం. ఆ లోపల ఉండి పనులు చేస్తారు కాబట్టి చర్మం కొంచెం ఎలా తెల్లగా అయ్యేసరికి ఫారినర్స్లో ఫీల్ అయిపోయి సొంతూరు వచ్చిన తర్వాత ఒకరోజు కూరగాయల బండోడు వస్తే ఆ కూరగాయల బండోడు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి కూరగాయలు కొంటుందంట. కొంటూ కొంటూ ఇప్పుడు బిల్డప్ చూడండి ఏదో పెద్ద అక్కడే ఆకాశం నుంచి ఊడి పడినప్పుడు సొంత కల్చర్ అంతా మర్చిపోయి ఏం కాయలు అని అడిగిందట, బెండకాయలు ఇవి ఏం కాయలు అని అడిగిందట. అలా ఆయన వెనకాల ఉన్నాడు, ఏం కాయలా ఇలా చెప్తాను ఏం కాయ లోపల తీసుకెళ్ళి మొత్తం ఆయనకి కాయని పాఠం చెప్పేశాడు అన్నమాట. బిల్డప్లు పోయామనుకోండి ఎలా ఉంటుంది, నువ్వు పట్టుమని 5 సంవత్సరాలు లేవు బెండకాయలు ఏటని అడుగుతుందట చూడండి, వంకాయలు ఏటని అడుగుతుందట, బెండకాయలు ఏటని అడుగుతుందట. ఎక్కడికి పోయినా వాల్యూస్ మర్చిపోకూడదు గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ లారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోమని పంపించినప్పుడు సోకులకి సరదాలకు పోయి గొప్పలకి అక్కడ చెప్పుకున్నారో తిప్పలు మీకు తప్పు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఊరికి వృధా చేయకండి, అది మంచిది కాదు. వీడేం చేశాడు ఈ రూపాయనన్న పెద్ద ఆయన ఏం చేశాడు ఆ తండ్రి కంటే, చాలా బాధను మిగిల్చాడట. మిగిలిస్తే ఏమైంది, రూపాయికి ఏమవ్వలేదు కదండి అనుకోకండి. ఏమైందో చెప్పనా, దేవుడు తనకి దాసుంచిన మేలులన్నీ పోగొట్టేసుకున్నాడట. ఎంత విచిత్రమైన మాట అంటే దేవుడు ప్రతి మనిషికి కొన్ని మేలులు దాసుంచుతాడు, అవి మన భవిష్యత్తును బట్టి ఆయన మనకి ఇవ్వాలనుకుంటాడు, మనం చేసే పనులను బట్టి మనకి ఇవ్వాలనుకుంటాడు. మనం చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే ఆయన తీసుకెళ్లి పెద్ద పనుల్లో మనల్ని కూర్చోబెడతాడు. మనం చేసే పనులు బట్టి పరసంబంధమైన ప్రతి ఈవెను ఆయన దాసించుతాడు. రూబేనుకు కూడా దేవుడు కొన్ని మేలులు దాసించాడట, యాకోబు కూడా కొన్ని దీవెనలు దాసించుకున్నాడట. ఎవరికి, నా తర్వాత నేనే అనుకునే నా కొడుకైన రూబేనుకి దాసించను. కానీ అతగాడు చేసిన పనులను బట్టి దేవుడు దాసించిన మేలులు అతన్ని దాటిపోయాయట. చూద్దాం ఒకసారి త్వర త్వరగా, రేపు మాట్లాడుకుందాం ఎక్కువ త్వర త్వరగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయుల తొలిచివరి కుమారుడైన రూబేను కుమారుల వివరం
తన తండ్రి పరుగును తాను అంటుపరుచునందున అతని జన్మ స్వాతంత్రం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారుడికి ఇవ్వండి. ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఏమని రాస్తున్నాడు చూడండి, దేవుడు రికార్డ్ ఏమని రికార్డ్ చేశాడు చూడండి. ఇశ్రాయేలినకు తొలుచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. యాకోబు ఇశ్రాయేల్ అయితే ఇశ్రాయేల్ అందరూ ఆయన నుంచి వచ్చారు. అందరూ ఏమయ్యారు? ఇశ్రాయేల్ అయ్యారు. అయితే ఇశ్రాయేల్కి మొదటి కుమారుడినే ఇశ్రాయేల్ అంతటికి జాత అంతటికి ప్రథమ ఫలము కూడా ఈయనే. అంత గొప్పవాడు, అంత గొప్ప పొజిషన్లో పెట్టాడు. కానీ అతని స్థితిని మర్చిపోయి దిగజారుడు పనులు చేశాడట. ఎవరు? రూబేను. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషిని ప్రతి కుటుంబంలో ఒక స్థితిలోనే దేవుడు మనల్ని పుట్టించాడు. ఊరకే పుట్టించలేదు మనల్ని. మీరు ఈ ఏరియాలోనే ఎందుకు పుట్టారు? మేము ఆ ఏరియాలో ఎందుకు పుట్టాం? మీరు ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టారు? మీరు ఈ కులం అని పిలుస్తున్న ఈ యొక్క ఆ సర్కిల్లోనే మీరు ఎందుకు పుట్టారు? దేవుడు కొన్ని ఉన్నతమైన ఉద్దేశాలతోనే మనల్ని పుట్టించాడు. ఊరకే ఎవరు అనుకుంటే పుట్టమండి. సహోదరుడు చెప్పాడుగా సుధీర్, సుధీర్ అన్న ఏం చెప్పాడు? ప్రతి దానికి ఒక అర్థం ఉంది. జన్మకైనా పోరాటానికైనా బ్రతుకుకి అర్థవంతమైన పోరాటం ఉందట. అందుకే మనం పుట్టాం. మీరు ఈ ఏరియాలో ఈ కుటుంబాల్లో మీరు పుట్టడానికి కారణం ఏంటంటే దేవుడు కొన్ని ఆలోచనలతో మేలులు దాసించి నిన్ను దీవించాలనుకున్నాడు. కానీ కండిషన్ అప్లై అవుతాడు, షరతులు వర్తిస్తాయన్నాడు. దేవుడు మేలులు ఇవ్వడానికి సిద్ధమే, ఆ మేలులు అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలట. మన సిద్ధపాటు ఏంటంటే మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న జరిగిస్తున్న పనులు దేవుడిచ్చిన మేలులు అందుకోవడానికి అర్హత ఉన్నవా లేవా అని అవే చెప్పేస్తాయంటే మన భవిష్యత్తు. రూబేన్ అదే చేసుకున్నాడు. ఏమని? ఇశ్రాయేలుకు తొలుచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పడుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్రం ఇశ్రాయేలు కుమారుడై యోసేపు కుమారులకి ఇవ్వను. జ్యేష్ఠుడు అంటే ఏంటి చెప్పండి? పెద్ద కుమారు అంటే తండ్రి తర్వాత తండ్రే. ఎవరు? ఎంత ఔనత్యం ఉంటుందంటే ఇశ్రాయేల్ అయిన ఏ కొడుకులకైనా తండ్రి తర్వాత ఆ ప్రాపర్టీ ఆస్తికి నామిని ఎవరు? నామిని అంటే ఏమంటారు? నామిని అంటారు. నెక్స్ట్ సూరిటీ ఎవరు? కొడుకే. ఆయన దగ్గర ఆయన చేతిలో పెడతారంట. అన్ని ఎందుకు చెప్పినా? చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి తల్లి అవసరాలు అన్నీ అకౌంట్స్ అంతా ఆయన చేతిలోని చెల్లాలని. ప్రాపర్టీకి సంబంధించిన సీక్రెట్స్ కూడా ఎవరికి ఇస్తారట? పెద్ద కొడుకు ఇస్తారట. పెద్ద కొడుకు ఏ రేంజ్లో ఉంటుందంటే ఆస్తి విషయంలో కూడా రే నువ్వే చక్క పెట్టాలరీ అని. ఇన్ని అనుకున్న తమ్ముళ్ళని అందరూ నువ్వే సాకాలరా, నువ్వే నడిపించాలరా, నీకు గుణం ఉండాలరా. ఆ మాత్రమే కాదు, రేపొద్దున్న నువ్వు అనేకులకు ఆదర్శంగా నువ్వే ఉండాలి. ఇలాంటి స్థితినిచ్చి పెట్టాడట. ఆధ్యాత్మిక తీవ్రతలో దేవుడు కూడా జ్యేష్ఠుడిగా నువ్వు ఉండాలని మొదట లే అమ్మకి ఈ బిడ్డనిస్తే ఈ బిడ్డ ఏం చేశాడంటే దేవుడు ఇవ్వబోతున్న మేలులన్నిటికీ అర్హత కలిగిన వాడుగా లేడట. మరి ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పనా? అసహించుకుని ఇలాంటి పనులు చేశాడట. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇతని దగ్గరున్న దీవెన్లు, ఇతనికి వెళ్ళబోతున్న దీవెన్లు, ఇతనికి రాబోతున్న దీవులన్నీ పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేసాడట? యోసేపు కుమారులకి. యోసేపుకి ఇచ్చేసాడు. యోసేపుకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? యోసేపు కుమారులకి ఇచ్చినట్టు. యోసేపుకి ఎందుకు ఇచ్చేసాడు? ఎందుకు ఇచ్చాడంటే ఇతడు క్యారెక్టర్ లేనోడు, ఇతడు క్యారెక్టర్ ఉన్నాడు. ఇతను గుణం లేనాడు, ఇతడు గుణం ఉన్నవాడు. అంటే దేవుడు ఒక యవనస్తుడికైనా ఒక పురుషుడికైనా మేలులు ఎలా దాసించిస్తాడంటే మనం చేసే పనులను బట్టే దేవుడు మనల్ని
బ్లెస్ చేస్తాడన్నమాట. నువ్వు చీకటి పనులు దొంగ పనులు అన్నీ చేసేసి దేవుడు నా మరణట్లేదండి, నా ప్రార్థన ఇంట్లేదండి, నాకు జవాబు రావట్లేదండి, ఈ పదేళ్ళు తీసుకుని నా తరపున ప్రార్థన చేయండి అన్నా చెప్పు, నీకు ఏమేలు దొరకదట. ఈ మధ్య ఎవరో పరలోకానికే ఆయన అడ్వాన్స్కి లంచం ఇచ్చాడట, చూసారా? పరలోకానికి లంచం ఇచ్చి మరి కంగారు పడకండి, మరి ఆ పక్క ప్లేస్ అయితే కొత్త మరి రెండేళ్ళకి ఎగస్ట్ అవుతాయి అన్నాడట. దొంగ పనులు చేసి డబ్బులు ఇచ్చి కూడడానికి అదేమన్నా గద్వాల చెల్లనుకుంటున్నారా? పరలోకం అది అవ్వదు, కుదరదు. దేవుని యొక్క దీవెనలైన నిశ్చత్వమైన మనం చేసే పనులను బట్టి ఆధారపడి ఉంటాయి. యోసేపు యాకోబు కొడుకైన రూబేనికి ఇవ్వాల్సినవి ఎక్కడో చివరనున్న ఆ కొడుకు పోయట, ఎవరికి అక్కడ దాకా ఎందుకు పోయే? ఒక మాట చెప్తాను, నిజంగా చెల్లేస్తుంది కదా వేడి వచ్చే మాట. యాకోబు కొడుకైన రూబేను దీవులు ఎక్కడో ఉన్న చివరనున్న యోసేపుకి ఎందుకు వెళ్ళిపోయా అంటే, తల్లితో చయనించిన బుద్ధి తనది, యజమానురాలనే తల్లి అని పిలిచిన బుద్ధు ఇతనది. ఎవరికి వాళ్ళు ఇది తల్లి వరుస అయిన దాంతో తప్పు చేసిన ఇతగాడైతే, తల్లి కాకపోయినా యజమానురాల్ని తల్లి అని పిలిచిన ఉత్తముడు ఎవరు? యోసేపు. ఇతనికి ఇవ్వకపోతే ఎవరికి వాళ్ళు? నిజంగా చెప్తున్నాను, నీకైనా నాకైనా మీకైనా ఎవరికైనా దేవుడు ప్రతి ఒక్కరికి తగిన సమయమందు పరిస్థితులు అనుకూలపరిచి తన పిల్లలకు కావలసిన మేలులైన దాసుంచుతాడు. మీరు అందుకోవాలి అంటే మీరు సరిగ్గా ఉండకపోతే మీకు సంబంధించిన తీసుకెళ్ళి ఇంకొకటికి ఇచ్చేస్తాడు. కలిగిన వాడికి బాగుంటే ఇంకా ఇస్తాడు, సరిగ్గా లేకపోతే కలిగిన వాడికి వాడి దగ్గర నుంచి మిగిలిన కూడా తీసేస్తాడు ప్రభు యేసుక్రీస్తు వారు. మిమ్మల్ని బట్టే, మీరు చేసే పనులను బట్టే దేవుడిని నిందించడానికి మనం సరిపోము. ఎందుకు చెప్పనా, మనం నిందల పాలయ్యే దేవుని యొక్క ఉనికిని నిందించే పనులు మనం చేసాం కనుక. అలాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే కుదరదట. యాకోబుకి కుమారుడైన రూబేనుకి రావాల్సినవి ఎవరికి పోయి అంటే యోసేపుకు పోయినాయి. తండ్రిని బాధపడే చనిపోయే టైంలో ఆనందంగా చావుకి వెళ్ళాల్సిన యాకోబు పెద్ద కొడుకుని చూసి బాధపడుతూ వెళ్ళాడట. నిజానికి చెయ్యి ఎదిగిపోయిన కొడుకు అండి ఎవరు? రూబెన్. అంత ఎత్తొచ్చిన కొడుకుని, తనంతటి మనిషిలా కనబడుతున్న కొడుకుని ఇలా బాధపడి అనడం తప్ప కొట్టగలడా తిట్టగలడా చెప్పండి? ఏమనగలడు, ఏమనలేడు. కానీ ఈ తండ్రి మనల్ని ఏమనలేడేమో, కానీ మన కన్న తండ్రి ఆ తండ్రిని మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోడట. వీళ్ళేమనకపోవచ్చు, మనల్ని బాధపడచ్చు మనల్ని చూసి, కానీ ఆ తండ్రి మాత్రం మనకి ఏం రావాలో ఏం పోవాలైనా చక్కగా డిజైన్ చేస్తాడట. యోసేపుకి వెళ్ళిపోయాయి అన్ని. నిజంగా మాట చెప్పనా, తల్లిదండ్రులను బాధ పెట్టిన వారి భవిష్యత్తు సరి అయిన పురోగభివృద్ధిలోనికి వెళ్ళదని బైబుల్ గొంతెత్తి హరిసేసింది. చూస్తారా, సామెతల గ్రంథం వద్దాం మరొకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. 21 మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. చివరికి దీవెన వందకపోవును. ఏమనుంద చూడండి, అక్కడ చదువుతాము, తన తల్లినైనను తండ్రినైనను దూషించి వాని దీపం కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యం తుదకు దీవెనొందకపోని. ఈ మాట కరెక్ట్గా సరిపోతుంది ఎవరికి? రూబేనికి చూడండి, మొదట త్వరితముగా దొరికిన జ్యేష్ఠత్వం తుదకానికి ఏమవుతుంది? దొరకట్లేదు. ఎందుకు ఆయనకు దూరం అయిపోయింది? ఎందుకు ఆయనకు దూరం అయిపోవడానికి కారణం ఏంటి? ద్వేషించే పనులు చేశాడు, తండ్రి తలదించుకునే పనులు చేశాడు. అందుకే ఆయనకు రావాల్సిన త్వరితగతిన రావాల్సిన స్వాస్యమట తుదకేమవుతుందట,
అతని దగ్గర నుంచి పోతుందట. ఎక్కడికి పోయింది? యోసేపు దగ్గరికి పోయింది. తల్లిదండ్రులు దోషిస్తే, దూషిస్తే, బాధిస్తే ఇంకా ఏం జరుగుద్దో 25 వచనంలో చెప్తున్నాడు చూడండి. 25 మొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటై ఒకనికి ఉరియగును. 20వ అధ్యాయం 25 వచనమేనా? తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, తల్లిదండ్రుని సంతోష పెట్టలేని వారి యొక్క జీవితం, దీపం అంటే జీవితం, ఆత్మ ఏమవుద్దట? హఠాత్తుగా కారు చీకటి అంటే చీకటి అనుకోకండి. ఎవడికి తెలియకుండా ఒక్కసారి మన జీవితం ఏమవుతుందట? ఆవిరైపోతుందట. ఒకేసారి ఆవిరైపోతుందట. ఏమవుద్ది చూడండి. కొంతమంది సహోదరులు చూడండి, ఏ తండ్రి అయితే ఏడిపించి కొనిపిస్తారండి బైక్, ఏడిపించి కొనిపిస్తారండి వస్తువులు. ఆ వస్తువులు ఆ ప్రాణాల్లో ఏం చేస్తాయి? తోడేస్తాయి. బైకులు తోడి చచ్చిపోయిన సహోదరులు ఎంతమంది లేరు? నేను చెప్తున్నాను, చాలామంది సహోదరులు యంగ్స్టర్స్ అర్ధాంతరంగా నడి వయసుకు కూడా రాకుండా మంచి వయసులో పోవడానికి కారణం ఒకవేళ ఏమో మీరేమన్నా మీ తల్లిదండ్రుల్ని బాధపడుతున్నారేమో చెక్ చేసుకోండి. అమ్మ మాట లెక్క లేకుండా, తండ్రి మాట లెక్క లేకుండా, పట్టించుకోకుండా వాళ్ళని బాధ పెట్టి రయ్యమని బండేసుకెళ్ళిపోతే నీ ప్రయాణం సజావుగా వెళ్తుందని దానికి గ్యారంటీ లేదట. మీరు అనుకుంటారు నాకు డ్రైవింగ్ బాగొచ్చు, సింగిల్ టైర్ మీద నేను దోలేస్తాను. నువ్వు దోలేస్తే ఎదురొచ్చేవాడు దోళ్ళ సరిగ్గా. ఆడికి రాదు డ్రైవింగ్, ఎవడికి? ఎదురొచ్చేవాడికి. నీకు 2 సెకరాలు ఆడికి 10, మీ ఏ అన్ని కోరిబళ్ళు ఉంటాయి అన్ని ఆడికి 10 టైర్లు ఎక్కిందంటే మళ్ళీ బాడీ కూడా కనబడదు జాగ్రత్త. మనకి డ్రైవింగ్ వస్తే సరిపోదట, ఎవడికి రావాలి? ఎదుటోడు కూడా రావాలి. ఆడికి లైసెన్స్ లేదు, తెలుసా విషయం? ఆడు వెళ్ళడు, చొక్కేసి ఎక్కేస్తాడు అంతే. తోలేడమే లా నైట్ టైం. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మీ బతుకు కొంచెం సేఫ్టీ జోన్లో ఉండాలంటే మీ తల్లిదండ్రుల మాట విని గౌరవించి సన్మానిస్తే ఏం చేస్తాడు దేవుడు? సెక్యూరిటీ ఇస్తాడు మన లైఫ్కి. మీరు అనుకుంటారు ఇవి చిన్న చిన్నవి, మూఢనమ్మకాలు అనుకోకండి. మీ తల్లిదండ్రులు గౌరవిస్తే మీ భవిష్యత్తు గౌరవింపబడేలా ఉంటుందట. బైబిల్ ఎంత బాగా చెప్తుందండి వాల్యూస్, ఎక్కడ చెప్తారండి? ఎవరు చెప్పరు ఇలాంటి వాల్యూస్ మనకి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడుపోవును. జ్ఞానులు సహవాసం చేసినవాడు ఏమవుతాడు? జ్ఞానవుతాడు. మూర్ఖులు సహవాసం చేసినవాడు ఏమవుతాడు? మూర్ఖుడై చెడిపోతాడు. రూపేణుకు లాంటి దుష్ట సాంగత్యం చేశాడేమో, ఒక్కరు బుద్ధున్న వారితో తిరిగాడేమో. ఒకరోజు ఒక సామెత ఉండేది, ఏంటో చెప్పనా, 6 నెలలట తిరిగితే వాడు వీడు వాడవుతాడు. ఇప్పుడు 6 నెలలు అవసరం లేదు, 20 రోజులు తిరిగితే చాలట. 20 రోజులు 20 డేస్ సైకాలజీ చెప్తున్న నిపుణులు చెప్తున్నారు. 6 నెలలు అవసరం లేదట, 20 రోజులు తిరిగితే 20 రోజులకి ఆ పక్కోడు ఏం చెప్తే అదే చేస్తారట. ఒరి డ్యామేకి దూకేద్దామంటే దూకేస్తారట, చేస్తారట. ఏ పిచ్చి పని అయినా ఒరి వాడిని కొడదామంటే కొట్టేస్తారట, ఏమని చేస్తారట. ఎలా చేస్తారు? మోటివేషన్ అలా ఉంది. అందుకే సామెత కూడా ఉంది తెలుగులో, జోగి జోగి రాసుకుందట. వజ్రాలు రాలు, ఏమి రాలితే బూడిదే రాలుతుందట. అదో జోగి, నువ్వు జోగి. ఇద్దరు ఫ్రెండ్స్లు ముఖ్యమైన స్నేహితులట. ఈ ముఖ్యమైన స్నేహితులు చెప్పుకుంటారట మూర్ఖులు. ఇద్దరు ఏమని భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేస్తారు? బూడిద రాలి తప్ప ఏమీ రాలదట. అందుకే వాళ్ళు చేసే పనులు చూడండి. మీరు ఏ నేరమైన చూడండి, నేరం అందరూ కలిసి ప్లాన్ చేయరు. ఫస్ట్ ఒకడికి వస్తుంది. ఆ ఒకడికి వస్తుంది, ఫ్రెండ్స్కి ఎక్కిస్తాడు, ఎలా చేద్దామని మోటివేషన్ చేస్తాడు, వెళ్ళి చేస్తారు. మూర్ఖులు కలిస్తే ఏమవుతాయి? మూర్ఖపు పనులు అవుతాయి. ఆ పనులు ఏమవుతాయంటే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేస్తాయి. రూబెన్ కూడా అలాంటి పని చేసేటట.
ఘోరాతి ఘోరమైన పని చేసాడట, మూర్ఖపు పని చేసాడట. నిజానికి ఈ తండ్రితోనే సహవాసం చేస్తే ఎంత బాగున్నో, కానీ పోయి ఓ స్త్రీ సాంగత్యం కోరుకో కోరుకున్నాడో ఆ స్త్రీ ఏమవుతుందట, దానికి పిన్ని చిన్నమ్మవుతుందండి. పిన్ని వరుస చిన్నమ్మైన ఆమెతో అమ్మతో ఒక మాట చెప్పాలంటే తప్పు చేశాడట. దేవుడు అప్పుడు అన్నాడు, రే నీకు దాసించినవి నీకు ఇవ్వనని దేవుడు ఏం చేశాడు, యోసేపుకి ఇచ్చేశాడట. యోసేపు ఎంత బాగా బతికాడంటే చివరిగా త్వర త్వరగా ముగించేసుకుందాం. ఆది కాండం 39వ అధ్యాయం. తెలిసిన సందర్భాలే కానీ తెలియాల్సిన కొన్ని వాల్యూస్ అక్కడ ఉన్నాయి. ఆది కాండం 39వ అధ్యాయం 6-7 వచనాలు. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకు ఏముందో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఎవరిద్దడు, ఇద్దడెవరు? ఆ ఇంటి యజమాని సుఫీరియర్ ఆఫీసర్ ఆయన, ఆయన ఒక బెటాలియన్కి ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఆయనకి ఆయన ప్రాపర్టీలో ఏ లెక్కలు ఎంత అవుతున్నాయి కూడా పట్టించుకోడట. అంత నమ్మాడట ఎవరిని, యోసేపు. ఇవిడు కూడా బాగానే చూసింది, కానీ ఒక యాంగిల్లో మాత్రం వేరేలా చూసింది. ఎలా చూసింది, యోసేపు కొడుకు లాంటి యోసేపు నందట. యోసేపు చూడడానికి చాలా బాగుంటాడట, సుందరుడై ఉన్నాడట. అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్నేసి తనతో తప్పు చేయమని చెప్పినట, అలాగ పలుమార్లు చెప్పిందట. ఏమంటున్నాడు చూడండి, యోసేపుకి ఎలాంటి ఒత్తిడి కలుగుతుందంటే కోరండి కోరికలు ఎదురొచ్చి రాని పిలిచాయట. కోరికలు ఎదురొచ్చి పాడు పని చేసే వాళ్ళు ఎదురొచ్చి రమ్మన్నా రానన్నాడు ఎవరు, యోసేపు. కోరికలు ఎదురు రాకపోయినా కోరికలకు ఎదురెళ్ళిపోయి రానన్న వారిని కూడా రప్పించుకునే రకం ఎవరు, రూబెను. వీళ్ళు ఏం చేశాడు, కోరుడు తప్పు చేశాడు, కోరికలు ఎదురు వచ్చినా నేను తప్పు చేయను అన్నట్టు. ఒక్కర బుద్ధితో అడిగిందట, ఏమని, ఆ అబ్బాయి చూడటానికి చాలా బాగున్నాడట. ఈ మధ్య ఇలా అంటున్నా, నేను బాధపడకండి, మీరు కదలండి, నల్లర మొక్కల బ్యాచ్లు ఉన్నాయి, కాస్త అంత భక్తిగా ఉండి కాస్త చక్కగా వాకింగ్ చెబితే వెంటనే రిక్వెస్ట్లు వస్తాయి వాట్సాప్కి, ఏమని నాతో మాట్లాడవా అని. ఈ బ్యాచ్ అంతా ఎవరు చెప్పినా, ఈవిడికి తల్లులు చెల్లెళ్ళు ఎవరికి, వీళ్ళకి పచ్చిగా మాట్లాడుతున్నా. కాస్తంత భక్తిగా బతికే చర్చిలో ఉన్న యవనస్తుల మీద కూడా పాడు చూపుతో చూసే కొంతమంది లేరు చెప్పండి. ఇలాంటి బ్యాచ్ ఉన్న నిజాయితీగా ఉన్న పిల్లలను పాడు చేసి ఒక్కరు బుద్ధులండి. చక్కగా ఇలాంటి తమ్ముళ్ళు అన్నీలు ఎవరైనా వాకింగ్ చెప్తే చెత్త ఆలోచనలతో వాళ్ళకి ఏదో అలా దగ్గర అవ్వాలని వాట్సాప్లకి మెసేజ్లు పెట్టే చెత్త ఉద్దేశం కలిగిన చెత్త పెంచలేరు ఉన్నారు. నేను పడ్డాను అలాంటి ఉన్నారు, అలాంటి వారు. ఒకరోజు నేను చెప్తాను, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వీడియో కాల్లో చెప్పకూడదు, తన బ్రెస్ట్ కనబడేలా వీడియో కాల్ చేశారు. తప్పు కదండి, చెల్లి అమ్మ అంటున్నా కానీ ఆవిడ మాట్లాడుతున్న వంకర మాటలు. అంటే ఇలాంటి వారు, ఈవిడ బతికలేదు కానీ ఈ బుద్ధులు ఇంకా బతికే ఉన్నాయి ఇప్పటికీ. యోసేపులా బతికేవారు, మంచిగా బతికే సహోదరుల మీద తప్పుడు ఉద్దేశాలతో కన్నేసే వారు అందరు చెప్తున్నాను, కాపురాన్ని పాడు చేసుకుంటారు, మీ స్థితిని పాడు చేసుకుంటారు. సహోదరుని సహోదరులాగా చూడండి, ఉపదేశకుని ఉపదేశకుల్లాగా చూడండి, మంచోడిని మంచోడిలాగా చూడండి, చర్చి మెంబర్ని చర్చి మెంబర్లాగా చూడండి. తప్పుడు ఉద్దేశాలతో వాళ్ళ మీద కన్నేయకండి, అది మంచి ఉద్దేశం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఆవిడ ఏం చేస్తుందట. అటు తర్వాత అతను యజమాని భార్య యోసేపు మీద కన్నేసి తనతో తప్పు చేయమని చెప్పిన, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకి కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైన వాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్య వైనందున
ఏ పట్టున్నాడు చూడండి, ఎలా నోట్ చేస్తున్నాడు చూడండి, ఎలా పట్టుకుంటున్నాడు చూడండి. నీవు అతనికి భార్య వైనందున నీతో నేను తప్పు చేయను. పొరుగువాని భార్య యజమానిని భార్యే భార్యగా ఉంటే రమ్మని పిలిచినా తప్పు చేయను అన్నాడు. పొరుగువాని భార్య సొంత తండ్రి భార్య ఎవరు? రూబేన్తో తప్పు చేయడానికి సిద్ధమైన ఆవిడ, సొంత తండ్రి భార్య చిన్నమ్మ ఆవిడతో తప్పు చేయడానికి వెళ్ళాడట. పొరుగువాని భార్యతోనే చేయకూడదని వాల్యూస్ ఉండాల్సిన ఇశ్రాయేల్ పురుషులకి, దేవుని పిల్లలకి. సొంత యజమానులు తండ్రుల భార్యలతోనే, వరస కాని వారితోనే తప్పు చేయాలనుకుంటున్నారంటే ఏం చేయాలి? అందుకే నీకు రావలసిన మేలు నీకు రావన్నాడు దేవుడు. అంతే, యోసేపు కూర్చుని వాళ్ళు మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోతాం. యోసేపు ఎలా అంటాడు చెప్పనా? అమ్మా నేను తప్పు చేస్తున్నది, నన్ను నమ్మి నా ప్రాపర్టీ అంతా నా చేతుల్లో పెట్టిన మీ యజమానికి వ్యతిరేకంగా తప్పు చేస్తాను లేదు తర్వాత విషయం, కానీ నా పైన ఉన్న దేవునికి నా తండ్రికి విరోధంగా నేను తప్పు చేయలేను అన్నాడు. ఎంత బాగా నీకు నాకు ఈయన సుపీరియర్ ఆఫీసర్ అవ్వచ్చు మీ ఆయన, కానీ నాకు పెద్ద ఆఫీసర్ ఉన్నాడు ఎవరు? పైన. ఆయనకు వ్యతిరేకంగా నేను తప్పు చేయలేను. మరొక మాట ఏంటి చెప్పనా? ఒక్కరు బుద్ధి ఉన్నది ఎవరికి? సీరియస్ చూడకండి. ఎవరికి? ఆవిడికి. ఒక్కరు బుద్ధి ఉన్నది ఆవిడికి, ఒక్కరమైన ఆలోచన ఉన్నది ఆవిడికి, నేరమైన బుద్ధి ఉన్నది ఆవిడికి. వెంటనే ప్లేట్ మార్చి నేరస్థం చేసింది ఎవరిని? యేసు. ఎంత విచిత్రమైన ప్రపంచం అండి ఈ ప్రపంచం. నేరస్తుడు ఆయన అయ్యాడు. నేరమైన ఆలోచనలు ఆవిడవి, నేరమైన కన్ను ఆవిడది. కానీ నేరస్తుడయ్యి అన్యాయంగా ఓడిపోయినట్టు సరసాలకి వెళ్ళింది ఎవరు? యోసేపు. గమ్మత్తు ఏంటంటే సొసైటీ దృష్టిలో నేరస్తులు అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో నేరస్తులు అవ్వరు, నీతిమంతులు. అందుకే దేవుని యొక్క నీతిని పట్టుకున్న యోసేపు సరసాలకు పోయినా సరసాల్లో కూడా దేవుడు అతనికి తోడై ఉండేనని రాయబడింది బైబిల్లో. ఎంత విచిత్రమైన మాట చూడండి. లోకం వ్యతిరేకమైపోయినా ఒక్కరు బుద్ధి ఈవిడిది, ఒక్కరు బుద్ధిలో ఉన్న టీని జీవించారు, ఒక్కరు బుద్ధి ఈవిడిది, ఒక్కరమైన ఆలోచన టీని జీవించారు, లాస్ట్కి జైలుకి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటి చెప్పనా? నోరిపి మాట్లాడలేదండి ఎవరు? యోసేపు అండి. ఒకవేళ మాట్లాడితే ఎంత మంచోడంటే, ఒకవేళ మాట్లాడితే సొసైటీలో మరలా యజమాని కుటుంబం బతకగలదా? బతకగలదా చెప్పండి? ఆ సంసారం కొనసాగలదా? నేరం మీదేసుకుని నోరు మూసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడ చెప్పున్నాడు ఎవడికో ఒక బాధ ఒకడు ఉంటే ఆడికి తప్ప ఇంకెవడికి చెప్పలా. అతనికైనా ఎందుకు చెప్పాడంటే, నేను బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటే కొంచెం టైం వచ్చినప్పుడు నా గురించి ఆలోచించి నేను ఏ నేరము చేయలేదు అన్నాడు. చెప్పలేదు. ఎంత విలువలు ఉన్నవాడంటే, ఈ సంసారం పాడవడం నాకు ఇష్టం లేదనుకున్నాడేమో, ఈ ఆడకూతురు రోడ్డు మింపడం ఇష్టం లేదనుకున్నాడేమో. బుద్ధి తర్వాత అయినా మారుద్దు, కానీ తప్పు నాది లేదని చెబితే విన్నారా? వినలేదు తర్వాత విషయం దాసుడే. కానీ ఆయన ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ ఏలుకుంటాడా యజమాని? ఎంత నమ్మాడా యజమాని? ఎంత నమ్మాడు చెప్పిన యజమాని? ఆయన ఇంట్లో లెక్కలేంటో కూడా అడగలేదంటే ఎవరిని? యోసేపుని. లెక్కలేంటో కూడా యోసేపుని అడగలేదంటే, యోసేపు ఒక మాట నోరిప్పి చెబితే ఖచ్చితంగా యజమాని నమ్మితే, ఆ యజమాని నమ్మితే ఈమె భవిష్యత్తు ఏంటి? అందుకే యోసేపు చేయన్నారానికి శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం వదలలేదట ఎవరిని? యోసేపు. అందుకే దేవుడు అతన్ని పట్టుకున్నాడు. కనుక పాడు పనులు చేసి పోగొట్టుకున్న రూబేని దీవెనన్నీ తీసుకొచ్చి ఎవరి మీద పెట్టాడు? యోసేపుకి ఇచ్చేసాడట. ఎంత బాగుందో చూడండి. యోసేపుకి ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన ఒక గమ్మత్తైన మాట రూబేని జీవితంలో జరుగుతుంది చూడండి. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రి భార్యతో సహించిన వాడు, తన తండ్రి కోకనిప్పిన వాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అన్నారంతే. వరస కాని వారితో, తల్లి చెల్లి అమ్మ వదిన వరసలైన వారితో
తప్పు చేసిన వారి యొక్క జీవితం నాశనమవుద్దని ధర్మశాస్త్రం ప్రకటించబడుతున్నప్పుడు ప్రజలందరూ అన్నారట, ఏమని? అలాగూ జరుగును గాక అని అర్థం వచ్చే ఆమెన్ అన్నారట. ఈరోజు ధర్మశాస్త్రమే కొత్త నిబంధన ధర్మశాస్త్రం కూడా మనకు చెబుతుంది, అట్టి వారు శిక్షకు పాత్రులు. ఇప్పుడు చెప్పండి ఆమెన్ అనండి. అవుతుంది మరి, ఖచ్చితంగా అలాంటి పిచ్చి పనులు చేస్తే దేవుడు చెప్తున్నాడు, అట్టి పనులు చేయవారిని దేవుడు ప్రతిదండన చేస్తాడట. దశలోనిక ఇదే విధానం కృత నిబంధనలో కూడా కొనసాగింది. చూడండి దశలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం. త్వర త్వరగా రేపు త్వరగానే ముగించేసుకుందాం, ఈరోజు కొంచెం తప్పదు ఇక వెళ్ళిపోదు ఒక పావు గంటలో. 4వ అధ్యాయం మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటములను ఎట్లు కాపాడుకునవలను అది ఎరుగు ఇండుటయే దేవుని చిత్తము. మీలో మీరు అంటే దేవుని పిల్లలు, మీరంటే క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులు, క్రొత్త నిబంధన జ్యేష్ఠులు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు మీరు జ్యేష్ఠుల సంఘం అన్నాడు. మీరేంటంటే మీరు ఎలా ఉండాలంటే బయట వారు చేస్తున్న పిచ్చి పనులు లాంటి పిచ్చి పనులు మీరు చేయకండి. ఒకవేళ అలాంటివి మీరు జరిగిస్తే దేవుడు అంటున్నాడు కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటాలని వారి జీవితాలని వాళ్ళ శరీరాలని ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి బ్రతకడమే దేవుని చిత్తం కాదని బతికి దగ్గర చెప్తున్నాడు. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయములో ప్రతిదండన చేయవాడు. ధర్మశాస్త్రం ద్వితీయ ఉపదేశ కాండంలో చెప్పిన ఆ కమాండ్ న్యూ టెస్ట్మెంట్లో కూడా మారలేదు. పొరుగువారి జీవితాల్లో చిచ్చెట్టేవారు, పొరుగువారి జీవితాల్లో ఏదైతే విపత్తు కలగజేస్తారో, శరీరాన్ని అపవిత్రం చేసుకుని ఎవరైతే జీవిస్తారో అట్టి వారి మీదకి వాటన్నిటి విషయమై దేవుడు ఏం చేస్తాడట? ప్రతిదండన చేస్తాడట. ద్వితీయోపదేశకాండం ఏదైతే చెప్పిందో తెసలోనిక కూడా అదే చెప్తుంది. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఏదైతే బలముగా రాయించాడో తెసలోనిక సంఘానికి రాస్తూ కూడా అదే రాయించాడు. అంటే గ్రంథాలు మారినా దేవుడి విలువలు మాత్రం మారవగాక మారవు. గుర్తుపెట్టుకోండి, రూబేను దెబ్బతినడానికి కారణం ఏంటంటే నడవడికి సరిగ్గా లేదు, భవిష్యత్తు నడకిక ఉండదని దేవుడు చెప్పేశాడు. కొడుకుని పిలిచాడట, యోసేపుకు చెబుతున్నాడు. ఎంత బాగా చెబుతున్నాడంటే యోసేపు ఈ దీవెనలన్నీ నీకే అన్నాడు. ఎంత బాగా వర్ణించాడు చూడండి, ముగించుకుందాం. ఆది కాండం 49వ అధ్యాయం ఆది కాండము 49వ అధ్యాయం 22వ వచనం నుండి యోసేపు పలించెడు కొమ్మ గోడ మీదకి ఎక్కి ఆపించిన యోసేపు ఎలా అంటాడు? అభివృద్ధి అవుతూనే ఉంటాడు. ఎందుకు అభివృద్ధి అవుతాడు? తెలివితేటలుండా కాదు, జీవితంలో పవిత్రత ఉంది. పవిత్రమైన ఉద్దేశాలు, పవిత్రమైన జీవితం కలిగిన వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఆమెన్. ఖచ్చితంగా దేవుడు పెడతాడు. యోసేపు ఫలించడు కొమ్మగా, అభివృద్ధి చెందే పురుషుడిగా ఎందుకు దేవుడు తీర్చిదిద్దాడంటే కారణం ఒకే ఒక్కటే, ఆయన ఆలోచన విధానం, భయభక్తులు, దేవుడి పట్ల ఉన్న విశ్వాసం, తీవ్రత అంత గొప్పదే. ఎదుటి వారి యొక్క నేరాన్ని కూడా మీదేసుకుని మౌనంగా ఉండి దేవుని మీద ఆనుకొని నేరానికి నేరం ఒడిగట్టిన గొప్ప మనుషుడు గనకే గొప్ప స్థితికి వెళ్ళిపోయాడట. రూబేను చూసి ఇలా అన్నాడు, ఎవరు? యాకోబు. నా జ్యేష్ఠుడవు, నా బలము, నా అతిశయము, నా కొడుకుని నేను గొప్పగా చెప్పుకుంటా అన్నాడు. చెప్పుకోలేకపోయాడు. కానీ అదే యాకోబు అవే మాటలు ఇప్పుడు ఒకరిని చూసి గొప్పగా చెప్పుకోవచ్చు. ఎవరిని చూసి? యోసేపును చూసి.
ఆ ప్రధానమంత్రి ఎవరు కొడుకు అనుకుంటున్నారో చెప్పండి. నా కొడుకు అని చెప్పుకొచ్చి ఎవరు? యాకోబు. ఆ ఫలించే కొమ్మ ఎవరు అనుకుంటున్నారు? నా కొడుకు. రూబేను చూసి చెప్పుకోవాల్సిన మాటలు యోసేపును చూసి చెప్పుకుంటున్నాడు. ఎందుకు? అతను నిలబడలేకపోయాడు, ఇతను నిలబడ్డాడు. నేను చెప్పేది ఒక కామ అభిలాషందే కాదు, నేను చెప్తుంటా ప్రతి వాల్యూ విషయంలో, ప్రతి విలువల విషయంలో, ప్రతి విషయంలో మీరు నిక్కర్సగా స్థిరముగా చంచలు కాకుండా మీరు నిలబడితే, నీళ్ళ లాంటి మనసు మీకు లేకుండా ఉంటే మీ రంగాలలో, మీ చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ సంసార జీవితాల్లో దేవుడు ఒక పొజిషన్ ఇస్తాడట, మనకి మనకొట్టు గౌరవం ఇస్తాడట. మన తల్లిదండ్రులు మనం చెప్పుకునేలా మన జీవితం మా బిడ్డండి అని ధైర్యంగా చెప్పుకుంటారు. ఒకవేళ ఇలా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి చెప్పుకోలేకపోతే, బ్రదర్ నేను చెప్తున్నాను మీ లైఫ్ చాలా జీరో లెవెల్కి గ్రాప్ పడిపోయిందని మాత్రం మర్చిపోకండి. నేను చదివించి వేస్ట్, నేను కన్నంతకు వేస్ట్, నువ్వు బతకడం వేస్ట్. ఇప్పుడు 24 ఇయర్స్, 25, 29, 30 ఇయర్స్ వచ్చినా నువ్వు ఈ తల్లిదండ్రులను సంతోష పెట్టకపోతే బ్రదర్ మీ లైఫ్ వేస్ట్. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గొప్పగా చెప్పుకుంటున్నారా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి బాధపడుతున్నారా? యోసేపును చూసి గొప్పగా చెప్పుకున్నాడట, యోసేపు కొడుకులు కూడా చూసి గొప్పగా చెప్పుకున్నారట. కిందకి చెప్తున్నాడు త్వర త్వరగా విలుగాండ్రులు అతన్ని వేధించరు. విలుగాండ్రులు ఎవరు? విలుగాళ్ళంటే ఎవరు? విల్లేస్తారుగా. బాణాలు వేసేవారు. బాణాలు ఎవరు వేసారు యోసేపుకి? బాణాలంటే బాణాలు కాదు, బాణాలు లాంటి మాటలు వేసేవారు ఎవరు? యోసేపు మీద ఎన్ని వేసారండి ఆయనకి? ఎన్ని పోటీ వేసినట్టు వేసేసారు వెనకే? ఎవరు ఎవరేసారు? సొంత సహోదరు. గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఆకాశం నుంచి వచ్చి పడరు, శత్రువులు గ్రహాంతర జీవులు కాదు. మరెవరు? మన సహోదరులు, మన వారు, మన ముఖ్య స్నేహితులే. మనకేమొద్దరు? ఏమొద్దరు? శత్రువులు కాదు, బాణాలేసి బ్యాచ్ అవుతారు. అక్కడ అదే రాయబడింది, విలుగాండ్రులు అంటే ఎవరు? ఎవరు ఆయనకి వేసింది? సొంత సహోదరులు. ఎవరు ఆయనకి వేసింది? ఆయన ప్రేమించిన వారు, గౌరవించిన వారు. ఆయనకే వేసారట, ఎన్ని పొట్టు వేసినట్టు పొట్టు చేశారట. కానీ వారు బాణములేసి అతను విమర్శించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన అస్తబలము వలన అతని ఇల్లు బలమైన తగును, ఇశ్రాయేలు యొక్క బండ మేపడివాడు ఆయన వెనక నుంచి బాణాలేస్తుంటే ఆయన వెనక మరొక అస్తం బలంగా ఉందట. ఎవరిది? ఆ సూర్యుడు వీరుడిది. ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఏలేసే బాణాలు ఏంటి? ఈనుపుల లాంటివి. ఆయన బాణం వేస్తే, పైనుంచి దేవుడు బాణం వేస్తే జాలిపడేడు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు కనుక బాణం వేసాడంటే ఇక అదే లాస్ట్ బాణం. ఎవరికి? ఆ ఏయబడినోడికి. కనబడ్డాక మీరు అనుకుంటారు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మతాబి బాణాలు అనుకోకండి. ఇలా వేస్తే శివర్ని ఎలుగుతే ఇలాగెళ్తా చూసారా? టీమని వెళ్ళి టకాలం గుద్ది మళ్ళీ కొంచెం చెప్పి అక్కడ ఇలా పడిపోతాయి. అయి కాదు, బాణాలు కాదు, దేవుడు బాణం వేసాడు అంటే నేను చెప్తున్నాను పునాదులు పునాదులు తరాలు తరాలతో సహా దేవుడు లేపేస్తాడు. అలాంటి మంచి పిల్లలకు అడ్డు రాకండి ఇప్పుడు. వీళ్ళైతే ప్రేమించండి తప్ప మంచివాడికి అనుకుండి మాట్లాడడం, గొయ్యలతో ఉండడం, ఏదో ఒకటి చేయడం. ఇందాక సహోదరు చెప్పాడు వాడిని ఏదోలా బాధ పెట్టడం, ఏదోలా నిందించడం. మీ సహోదరులకు మీరే విరోధం అయితే మీరు అలాంటి బాణాలు వేస్తే దేవుడు పైనుంచి మీకు గురెడతాడట. ఏరా ఏరా అని దేవుడు వెనక నుంచి మనకేస్తాడట. దేవుడు చాలా దీనుల పక్షాన ముందే ఉంటాడు ఆయన. ఇంకా చెప్తున్నాడు ఆయన ఎలాంటి నిందలకు గురవుతున్నప్పుడు ఆయన ఏం దిగిపోడు. ఇశ్రాయేలు అందరికీ బండంటే పునాది ఆయనేనట. ఎక్కడో చివరిన పుట్టినాడు. ఇశ్రాయేలు అందరికీ బేస్మెంట్ అయిపోతాడట, పునాది అయిపోతాడట. అయిపోయాడు నిజంగా యోసేపు? నిజంగా ఇశ్రాయేలు అందరూ బతికి బట్ట కట్టి కొన్ని వందల సంవత్సరాలు జడ్జాగా బతికారంటే కారణం ఎవరు చెప్పండి? యోసేపు. ఒక మాట చెప్పనా, బానిసగా ఉండాల్సిన యోసేపు ప్రధాన అయ్యాడట. ప్రధాని లెవెల్లో చేసిన ఉండాల్సిన రూబేను పాపానికి బానిస అయ్యాడట. బానిసగా ఉండాల్సిన యోసేపు అధికారి అయితే అధికారి వాదాలు ఉండాల్సిన జ్యేష్ఠులు పాపానికి దాసులయ్యారు. యోసేపు ఎంత బాగా ఎదిగాడంటే ఇంకా చెప్తున్నాడు నీకు సహాయం చేయని తండ్రి దేవుని వలను
పైనుండి మింటి దీవెనలతోను కింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోను స్థలముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను దీవించు సర్వశక్తి దీవెనలను దీవెనను అతని బాహుబలము దిట్టపరచబడిన ఎవటినడు చూడండి పైనుండి దేవుడిచ్చే దీవులు మెండైన దీవులను దేవుడిస్తాడట. ఎందుకంటే ఇతను రూబేలు లాంటివాడు కాదు. నేను చెప్తున్నాను యోసేపుకే కాదు, నీకు నాకు కూడా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, మనందరికీ ఇస్తాడు, మన బతుకులను బాగు చేస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దీవుడు అనగానే నెక్స్ట్ ఎలక్షన్లో నన్ను ప్రెసిడెంట్గా పోటీ చేయమంటారా? అది కాదు. మరి సీఎంఓ పిఎంఓ లేదంటే మరి ఇక్కడ ఏమైనా తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఏ వజ్రం వైడూరం నాకు దొరుకుద్దా? అది కాదు దీవెన అంటే. దీవెన అంటే సరైన అర్థం ఏంటి చెప్పిన బైబిల్ ప్రకారం, దీవెన అంటే ఉన్న దానిలో ఆనందంగా ఉండటం, అది దీవెన. దీవెన అనగానే ఆనందంగా ఉండటం, ఏ పొజిషన్లో ఉన్నా మంచిగా బతకడం, అది దీవెన అంటే. మీరు డాక్టర్ని ప్రకారం చదవండి బైబిల్ని, అర్థమవుతుంది. సిద్ధాంతపరమైన థియాలజీలో చెప్తుంది దీవెన బ్లెస్సింగ్ అంటే మనకు చెప్తున్నాడు దేవుడు సంతోషంగా ఉండు. యోసేపు శరసాలలో ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. సింహాసనం మీద ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. అన్నల గెంటేసి గోతుల గెంటేసిన బాధల కన్నీళ్లు కలిగిన ఏడ్చిన హృదయంలో తెలియని ఒక శాంతి సమాధం అతను వెంటాడుతూనే వచ్చిందట. ఎందుకు? ఆయన దీవెనలు పైనుండి అనుకున్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అగాధ జలములతో కూడా దీవించేస్తున్నాడు. అగాధ జలముల దీవెనలు అంటే ఆయన పంట ఇస్తాడంటే ఆ పంట సమృద్ధిగా పండేదట. నీళ్ళు లేక ఎండిపోతాడు ఆయన పంట. మీ సైడ్ ఇప్పుడు కర్నూలు కానీ గద్వాల జిల్లా కానీ కొంచెం మీకు నీళ్లు దొరకడం కష్టం, రాతి నెల ఇదంతా. మా ఉభయ గోదావరి జిల్లాలో మాది నల్ల రేగడి, మీది రాతి నెల. ఇలాంటి ఏరియాలో యోసేపు వచ్చి వ్యవసాయం చేసినట ఉబ్బుకుంటూ పైకి వచ్చేస్తే అట ఏంటి నీళ్ళు? ఎందుకు అంత బ్లెస్సింగ్ ఉందంట. మీరు కష్టపడి పుస్తులమ్మి బోర్లు తవ్వించినా మీకు ఒక సౌండ్ వినబడే మాట ఏంటంటే 200-300 అడుగులు వెళ్ళిన తర్వాత బండ పడిందండి, ఆ డబ్బులంతా వృధా. కానీ యూసేపు ఎలాంటి చెప్పినా బోరే ఎక్కరుద్దట. ఆయన వ్యవసాయం ఇస్తే సమృద్ధిగా వచ్చేస్తా. అంటే దేవుని పిల్లలు దేవునికి నచ్చేలా ఉంటే సమస్తము సమకూడి జరిగిస్తాడు, అది బ్లెస్సింగ్ అంటే. మనం చేసే పనుల్లో మనం జరిగే నష్టాల్లో కన్నీళ్ళలో దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రతి దీవెన మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ తండ్రి దీవెన యాకోబు తండ్రి దేవుడు ఈ కుమారుని కూడా దీవిస్తాడట. చివరిగా ముగిస్తాం. నీ తండ్రి దీవెనలు నా పూర్వపు దీవెనల పైనను చిరకాలము పర్వతముల కంటే ఎచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడి వాని నెత్తి మీదను ఉంచబడిన సహోదరులందరికన్నా ఘనత, అందరికన్నా గొప్ప కిరీటం యోసేపుకి వచ్చిందట. ఇక చివరిగా ముగించే ముందు రూబేను కన్నా యోసేపు బెస్ట్ అనుకుంటే యోసేపు కన్నా ఇంకా బెస్ట్ క్యారెక్టర్ బైబిల్లో ఉంది. యోసేపే నేర్చుకోవాల్సిన క్యారెక్టర్ అది. అదే యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలు. ఎంత గమ్మత్తంటే ఈ జ్యేష్ఠుడు రూబేను తండ్రిని బాధ పెడితే మనందరికన్నా ఒక జ్యేష్ఠుడు ఉన్నారట. ఎవరు? యేసుక్రీస్తు. ఆ కుమారుడు పరలోకమందున్న దేవుణ్ణి భూమి మీద ఏం చేశాడట? సంతోషపెట్టేశాడు. వాడికి భాషలో భలే ఉంటుందండి. వీలైతే అవసరం చదువుతుంటే మత్తయి సువార్త త్వర త్వరగా. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి మాట వాడికి భాషలో. మత్తయి సువార్త 3వ అధ్యాయం అప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం ఎలాగ వినిపించను, ఈయనంటే నాకు ఎంతో ఆనందం, ఈయన ఎందు నేను ఎంతో ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియకుమారుడు అన్న మాట దగ్గర ఈయన నా జ్యేష్ఠ కుమారుడు. ఎవరు? యేసుక్రీస్తు. మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు కదండి ఆయన దేవుడు కదండి, ఆ దేవుడిని చూసి ఆనందపడి ఉంటాడు. ఆయనది అందులో గొప్పతనం ఏముందనుకోకండి, ఆ దేవుని కుమారుడైన దేవుడు భూమి మీదకి, జ్యేష్ఠ కుమారుడైన ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మానవ ఆకారంలోనే భూమి మీదకి వచ్చాడు.
మానవుడుగానే భూమి మీదకి వచ్చేటట్ట. మానవుడికి వచ్చిన ఆయన మనకి ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో అన్ని ఇబ్బందులు, మనకి ఎన్ని ఇబ్బందులు అగ్ని వంటి పరీక్షలు కలుగుతాయో అన్ని పరీక్షలు యేసుక్రీస్తు వారి శరీరంలో ఉన్నప్పుడు ఆయనకు కూడా కలిగయట పరీక్షలన్నీ. చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, త్వరత్వరగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు దేవుని జ్యేష్ఠ కుమారుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కాని సమస్త విషయముల్లో మన వలనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనక పరలోకమందు సింహాసనం మీద కూర్చున్న దేవుడు భూమి మీదకి వచ్చిన జ్యేష్ఠ కుమారుని చూసి ఏమన్నాడు, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు దేవుణ్ణి ఆనందింపజేస్తే తల్లి గర్భం నుండి వచ్చి భూమి మీదకి వచ్చిన మనం కూడా ఎవరిని ఆనందింప చేయాలి? ఆ తండ్రిని మనం ఆనందింపజేసేలా బతకాలట. మీరు అనుకోవచ్చు యోసేపుని ఇంకా ఎవరిని మీరు రోల్ మోడల్గా తీసుకోండి, తీసుకోకుండా ఉండండి నాకు తెలియదు, కానీ ఈ జ్యేష్ఠుని కనుక మీరు రోల్ మోడల్గా తీసుకుంటే, ఈ కుమారుని కనుక మీరు రోల్ మోడల్గా తీసుకుంటే మిమ్మల్ని కన్న తండ్రి ఆనందపడతాడో ఈ తండ్రి కాదు, పరలోకమందు నా కన్న తండ్రి కూడా బహుగా ఆనందిస్తాడు మనం. ఎప్పుడైతే ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తామో, దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు పరలోకమందు నా దేవుడు జ్యేష్ఠుల సంఘంలో ఉన్న మనల్ని దేవుడు దీవిస్తాడట. గమ్మత్తు ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఆస్తులు లేవు, భూములు లేవు, ఏమీ లేవు, అధికారం లేదు, ఏమీ లేదు. ఎలా ధైర్యంగా ఆయన ఉండగలిగాడు మానవ ఆకారంలో అంటే ఓ మాట ఉంది బైబిల్లో, చూద్దాం ఒకసారి త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేనెల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టరు. ఎంత బాగుంది చూడండి, నేనెల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు నేను చేస్తాను గనక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. నేను చెప్తున్నాను, మీ జీవితాల్లో దేవునికి ఇష్టమైనట్టుగా మీరు బ్రతికితే, దేవునికి నచ్చిన చిత్తాన్ని మీరు జరిగిస్తే దేవుడు నువ్వు ఎక్కడున్న నేను ఒంటరిగా వదిలేడట. యోసేపును వదలన దేవుడు, యేసుక్రీస్తుని వదలన దేవుడు నిన్ను నన్ను కూడా వదలడగాక వదలడు. ఎప్పుడు వదలడంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తే. ఆయన ఇష్టం ఏంటంటే ఈరోజు ఈ యొక్క సభలో మొదటి రోజులో మీ శరీరాల్ని ఘటాలని అపవిత్రం చేసుకోకండి, ఏ చీకట కోణాల్లో మీరు ఇరుక్కుపోకండి, అబద్ధంలో కానీ చూపులో కానీ మాటల్లో కానీ ఎక్కడైనా వ్యక్తిగతమైన జీవితంలో కానీ ఎక్కడా మీరు తండ్రి చూస్తున్నాడని భయభక్తులు కలిగి అంటించుకోకుండా మీరు బ్రతికితే, ఆయనకి ఇష్టమైన పనులన్నీ మీరు చేస్తే, మీ చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ పనుల్లో, మీ సంసారాల్లో కూడా మీరుంటే దేవుడట ఆయన దాసించిన మేళ్ళు మనకి అప్పగించి దీవిస్తాడట. ఇప్పుడు ఇలా చేయకుండా, ఏమి చేయకుండా సీరియస్గా వచ్చేసి పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండింటే దీవెన్లు ఏమంటే చెప్పినా అవ్వ అంటాయట. ఎవరిని మనం చేసి ఎవరే నీకు ఏం చేసేవారు నీ దగ్గర దీవెన్లుగా మేము రావాలి? ఒకవేళ వ్యాకారాలు ఉంటే మాట్లాడుకుంటే ఇలా ఉంటాయి మాటలు, రావడానికి ఇష్టపడ కష్టం. యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడు తండ్రిని ఆనందింపజేశాడు. ఇప్పుడు ఎవరి పత్రిక మీరింటికి వెళ్ళిన చదువుకోండి, జ్యేష్ఠుల సంఘం అన్నాడు. మనం ఎవరిని సంఘం అంటే మీరే, మనమే జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠులు విశ్వాసులు ఎలా నడుచుకోవాలంటే వావి వరస లేకుండా నడుచుకోకూడదట. మరి ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి? తిమోతి పత్రిక మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి
వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు అన్నదమ్ములని యవ్వనులను తల్లులను వృద్ధ స్త్రీలను అక్కచండ్రులను పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. ఎంత బారాసడు చూడండి, వరసలు మిస్ అవ్వకూడదు. ఎక్కడ? క్రిస్టియానిటీలో వరసలు మిస్ అయ్యే దీవెనలను దూరం చేసుకున్నాడు. ఎవరు? రూబెను. సరి అయిన నడవ నడక్కే అది దీవులను దూరం చేసుకున్నట్టు. జ్యేష్ఠులు సంఘం, ఇప్పుడు ఎవరు జ్యేష్ఠులు? ఇప్పుడు ఎవడింట్లో పెద్దోడని కాదు, ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠులు ఇప్పుడు ప్రభువుకున్న జ్యేష్ఠత్వ హక్కులు మనకు కూడా వచ్చాయి, ప్రభువుకున్న హుందాతనం మనకు కూడా వచ్చింది. మనం ఎలా నడుచుకోవాలంటే, మీ కుటుంబంలోనే కదట, దేవుని కుటుంబం సంఘంలో కూడా మీకన్నా పెద్దవారైతే ఆ తండ్రులను గౌరవించండి, మీకన్నా పెద్ద స్త్రీలైతే తల్లులను గౌరవించండి, కాసంత వయసులో పెద్దవారైతే అక్క అని పిలవండి, చిన్నోళ్ళైతే చెల్లి అని పిలవండి. ఇలా పిలిచి దేవుని చిత్తాన్ని జరిగించండి. పిలిపి ఒకటి బతుకొకటి అయిందో చెప్పాడు దేవుడు, నరికేస్తాను చెప్పాడు దేవుడు. సంఘంలోకి పోయినప్పుడు చెల్లెళ్ళు అక్కలే, ఎక్కడికి పోయినా మీకు అదే దృష్టికోణం. అది కాకుండా ఒకవేళ మీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే దేవుడిని అడగండి, దేవుడు ఖచ్చితంగా మీకు తగిన జీతం ఎదుగుతాడు. కానీ మన అలాంటి బ్యాచ్ కదా, మనం ఎదిగేసుకుంటాం. అందుకే మనకి ఈ ముండుతో దొరికేస్తుంది, దరిద్రం వదిలిపోయి అన్ని లైన్కి వచ్చేస్తాయి అన్నమాట. అలా చేయకండి. చెల్లి చెల్లె అక్క అక్కే మన ఇంట్లో వరుసలు ఎంత పవిత్రంగా ఉన్నాయో, సంఘంలో జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠులైన మీరు మీ వరుసలు చక్కగా ఉండాలి. ఈరోజు ముగిస్తున్న ముందు రూబోని పోగొట్టుకున్నట్టు దీవులు మీరు అస్సలు పోగొట్టుకోవడానికి వీల్లేదు. మిమ్మల్ని కనిన తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి, మిమ్మల్ని కనడానికి కారకుడైన ఆ తండ్రి కూడా ఆనందంగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మన తండ్రిని మన అడుగు జాడల్లో ఎల్లప్పుడూ మనం ఆనందింపచేయాలి. జ్యేష్ఠులంటే జ్యేష్ఠుల్లోనే ఉండాలి, పెద్దవారంటే పెద్దవారిలాగా ఆలోచించాలి. బుద్ధి లేని పనులు చేసి హోదా అనే ఉందాతనాన్ని మనం తగ్గించుకోకూడదు. జాగ్రత్తగా ఉండండి, రేపు రండి, మరైన సంగతులు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నిజమైతే అది కృత నిబంధన అయినా పాత నిబంధన అయినా నిరంతరం మీరు ఏకరీతిగా ఉన్నారు తండ్రి. విలువలు మార్చని వారు, విలువలు ఉన్నవారు తండ్రి మీరు. కృత నిబంధనలు కూడా తండ్రి, ఎవరిని ఎలా పిలవాలో, ఏ ఉద్దేశాలతో ఉండాలో, జ్యేష్ఠత్వం కలిగిన సంఘ విశ్వాసులు తండ్రి, కుటుంబంలో ఉన్న జ్యేష్ఠులు కూడా సరిగ్గా నడిస్తే మీరు దాసి ఉంచిన దీవులను తండ్రి మాకు అందిస్తానన్నారు. ఆనందాన్ని మేము అందుకోకపోతే తండ్రి మాకంత అమాయకులు తండ్రి, ఇంకెవరు లేరు. ఎందులోనూ ఆనందం ఉందనుకుని, ఎక్కడో సంతోషం ఉందని నేను వెళ్ళడం తండ్రి అది సరైన దీవెన కాదు. నిజమైన దీవెన మీరిచ్చేది, ఆనందం మీరిచ్చేది తండ్రి. అది ఏ పాపంలో మనసుకు ఆనందం దొరకదు తండ్రి. యవనస్తులైన వారందరిని ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి సరి అయిన హెచ్చరికలు మీరు ఇచ్చారని మేము నమ్ముతున్నాం. రేపు కూడా విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానం అనుగ్రహించండి. రేపు ఉదయాన్నే లేచి పనిబాట్లకు బయలుదేరుతున్న తండ్రి పెద్దవారిని, సహోదరుల్ని, సహోదరులని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో మీ తోడును అనుగ్రహించండి. రేపు కూడా ఏ గురమే తండ్రి అనేక సంగతులు మేము నేర్చుకుని మా కుటుంబాలను స్థిరపరచుకుని మీ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ దైవజనుల్ని, పెద్దల్ని, తోటి విశ్వాసులంతా మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.